ఫిలిపిలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం మొదటి నుంచి తొమ్మిది వచనాలు కలిగిన ఈ భాగాన్ని మనం చూడగలుగుదాం ముఖ్యంగా ఇరవై మూడు వచనాలు ఉన్న ఈ అధ్యాయము మనం రెండు చాప్టర్స్గా విడగొట్టుకోవచ్చు రెండు భాగాలుగా విడ విడగొట్టుకోవచ్చు ఈ అధ్యాయాన్ని మొదటి నుంచి తొమ్మిది వచనాల వరకు ఏం కనపడుతుంది అని అంటే ఫిలిప్పు సంఘ పౌలు గారికి ఉన్నటువంటి భారం కనపడుతుంది పౌలుగారి పరిచర్య కనపడుతుంది గారి ప్రార్థన కనపడుతుంది పౌలుగారి ఆసక్తి కనపడుతుంది గారి చింత కూడా కనపడుతుంది ఒక విధంగా ఇది మొదటి తొమ్మిది వచనాల్లో ఫిలిపి సంఘం ఎడల సరే పౌలు గారు ఫిలిప్పి సంఘం అని అంటే మనకు కొంచెం పరాయిగా తోస్తుంది కనుక దీన్ని మనం మన హృదయానికి దగ్గర తీసుకురావడానికి నేను ఏం చేస్తున్నా అంటే ఒక సేవ సేవకునికి సంఘం పట్ల ఉన్న రిలేషన్ని నాలుగో అధ్యాయంలో చూడగలం మొదటి తొమ్మిది వచనాల్లో ఒక సేవకునికి సంఘం పట్ల ఉండవలసిన భారం చూడ నేర్చుకుంటాం మనం ఇప్పుడు తర్వాత పది నుంచి ఇరవై మూడు వచనాల్లో వచ్చే వారం ఏం నేర్చుకుంటామంటే సంఘానికి సేవకుని పట్ల ఉండవలసిన భారాన్ని మనం చూడాలి ఇది ఫలి ఫిలిపి సంఘం నుంచి మనం నేర్చుకుంటాం ఒకవైపు పౌలు గారు ఆ సంఘం పట్ల ఎలాంటి అభిప్రాయాన్ని కలిగి ఉన్నాడు అనేది తొమ్మిది వచనాల్లో మనం చూడగలిగితే రెస్ట్ ద పార్ట్ మిగిలిన భాగంలో ఫిలిపీస్ సంఘం పౌలు గారి పట్ల ఏ అభిప్రాయం కలిగి ఉందనేది చూస్తాం ఇది ముగింపు ఈ పత్రిక యొక్క సారాంశంలో ముగింపు ఎప్పుడు కూడా చాలా లోతుగా ఉంటుంది ప్రేమ చాలా లోతుగా ఉంటుంది మనం ధ్యానించుకుంటూ నడవాలి వాక్యంతో పౌలుగారు ఆ ముగింపులో ఏమంటున్నాడంటే కావున నేను ఆపేక్షించు నా ప్రియ సహోదరులారా నా ఆనందమును నా కిరీటమున నా ప్రియులారా ఇట్లు ప్రభువు నందు మీరు స్థిరులై ఉండండి ఏమంటే ఒక సేవకునికి సంఘం పట్ల ఉండవలసిన భారంలో మొదట మొదటగా పౌలు గారు ఏం ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు అని అంటే నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా కోరుకుంటున్నాడు అటు కోరుకుంటున్నాడు ఇది మొదటి గుర్తుగా మనకు ఉండాలి ప్రియమైన వాళ్ళారా ఇక్కడ ఫిలిప్పీల నుంచి పౌలు గారు కోరుకుంటున్న దాంట్లో వాళ్ళ దగ్గర నుంచి వచ్చే డబ్బును కోరుకోవటం లేదు వాళ్ళ దగ్గర నుంచి వచ్చే మర్యాదను కోరుకోవటం లేదు వాళ్ళ దగ్గర నుంచి వచ్చేటువంటి బహుమతులు లేకపోతే వారి దగ్గర నుంచి వచ్చే ఇంకా ఏమైనా సంబంధమైన ఏమైనా ఎందుకంటే పైనే చెప్పాడు కదా వారు శిల్వకు శత్రువులుగా నడుచుకుంటున్నారు సంబంధమైన వాటి మీదనే మనసు పెట్టుచున్నారు అలా లేడండి ఈ సేవకుడు విశ్వాసాల దగ్గర నుంచి సంఘం దగ్గర నుంచి ఏదో భూ సంబంధమైంది పొందుకోవాలన్న అభిప్రాయంలో మాత్రం పౌలు అనే సేవకుడు ఇక్కడ లేడు మరి ఏం కోరుకుంటున్నాడు అంటే నేను మీ నుంచి వచ్చేటివి కాదు నాకు కావాల్సింది మీరు నాకు కావాలి నేను ఆపేక్షించు మీ నుంచి నేనేదో ఆపేక్షిస్తున్నాను కాదు నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను ఎందుకంటే మనకు త్రో బైబుల్ అంతా కనపడేది దేవుడు ముందు మనల్ని కోరుకుంటున్నాడు బ్రీమ్ మన నుంచి వచ్చేవి కావు దేవునికి ఏమంటే మనం దేవుని దగ్గరికి రాకుండా మన దగ్గర నుంచి చాలా పంపొచ్చండి చాలా ఇవ్వచ్చు మనం అందులో మన ఏక మనసు ఏక లేకపోతే పూర్ణ హృదయం పూర్ణ బలము పూర్ణాత్మ పూర్ణ వివేకంతో లేకుండా ఎన్ని పంపించినా దేవునికి అవి పరిమళమైనటువంటి అర్పణగా స్వీకరించగలిగేటివి కావు కదా అవి ఎందుకంటే మనం లేము అందులో సింపుల్గా చెప్పాలి అంటే పరిసేని ప్రార్థన దేవాలయంలోనికి వెళ్ళి అందులో తను లేకుండా తను లేకుండా చాలా సమర్పిస్తున్నాడండి దేవునికి కానీ దేవుడు అంగీకరించలేదు ఆ ప్రార్థనని అసలు వినలేదు అన్నాడు ప్రభు ఆ ప్రార్థనని పౌలు గారు కూడా నీ నుంచి మీ నుంచి నాకేవో పొందుకునే అభిప్రాయంలో నేను ఉన్నానని మీరు అనుకోవద్దు నేనేం కోరుకుంటున్నానంటే నేరుగా మిమ్మునే కోరుకుంటున్నాను అందుకోసం వాళ్ళని సంబోధించిన విషయంలో కూడా ఎలా సంబోధిస్తున్నాడంటే ఇదిగో నా ఆనందంను నా కిరీటంనై ఉన్నారు మీరు అంటున్నాడండి పౌలు గారి సువార్తలో మనం చదువుతున్నప్పుడు అంటే పత్రికల్లో ఆయన భారాన్ని చూస్తున్నప్పుడు ఎలా కనబడుతుంది అని అంటే ఏదో ప్రకటించడానికి వెళ్ళిన చోట ఏదో పొందుకున్నవాడిగా వాడిగా ఉండడండి విశ్వాసుల నుంచి లేకపోతే అనేకుల దగ్గర నుంచి ఏదో పొందుకున్న వాడిగా ఉన్నాడు ఇదిగో మీకు సువార్త ప్రకటించుకుంటే నాకు జీతం అంటాడు ఏ ఏమైనా తీసుకో పౌల్ గారంటే అసలు ప్రకటించుటే నాకు జీతం ఇంకో దగ్గర ప్రకటించవలసిన భారం నాకున్నదని పత్రికలు కూడా సేమ్ అలాంటి సంబోధన చేస్తాడండి ఆ సంఘంతో కూడా ప్రత్యక్షంగా వారిని కలవకపోయినప్పటికీ ఇంకా వేరే వేరే భాగాల్లో చూసినా కూడా ఏమంటే ఎక్కడ కూడా సంఘాల నుంచి సహోదరులను కోరుకుంటున్న భాగం కనపడుతుంది తప్ప వాళ్ళ నుంచి ఏదో పొందుకుంటానన్న అలాంటి అభిప్రాయం కనపడదు మీరు ఏమైనా సులాభ ఆపేక్ష అంటారు కదా ఏదో స్వార్థమైన ఆపేక్ష ఉన్నవాడికి కనపడటం లేదు ఎంత మంచి ఎక్స్ప్రెషన్ ఉంది అంటే మీరు నా ఆనందము మీరు నాకు కిరీటము ఏమండి ఒక మంచి సాదృశ్యం నాకు గుర్తొస్తుంది ఈ సమయంలో గ్రంథం చూస్తున్నప్పుడు పెద్దలుంటారు ప్రియమైన వాళ్ళ నాలుగో అధ్యయంలో వారి తల మీద ఉన్న కిరీటములు తీసుకొని దేవుని పాదం లేద్దా వాటిని పెట్టి ఇక దేవ నీవే స్తోత్రమునుందా నరుకుడవు నీవు మాత్రమే అని ఆరోపిస్తున్న భాగం కనపడుతుందండి ఏమండి నిజంగా పౌలు గారు ఈ సందర్భంలో చూడగలిగితేనండి రేపు దేవుడు ఆయన అంటాడు కదా నా పరుగు కడముట్టించి నా కొరకు ఇక నీతి కిరీటం ఉంచబోయింది దేవుడు నీతి కిరీటం ఆయనకు ధరించడానికి దేవుడు సమయం వచ్చినప్పుడు పౌలు గారు కూడా దేవునికి ప్రజెంట్ చేసే ఒక కిరీటం ఉంది ప్రియమైన వర్లార ఈ వాక్యంలో ఆయన ఏమంటున్నాడంటే నా కిరీటము మీరే దేవునికి సమర్పించే భారం ఉన్నదండి ఆయనకి తను తన స్వార్థలు సంపాదించుకున్న వారిని నిజంగా ఇక్కడ నుంచి నన్ను చాలా ఆకర్షించింది ప్రియమైన వర్లార ఒక సేవకుడు సంఘం పట్ల ఇంత భారంతో ఉండాలా ఒక విధంగా దేవునికి సమర్పించే ఒక కిరీటంగా భావిస్తున్నాడండి వాళ్ళని మన నుంచి పొందుకునేవాడు లేడు ఆయన అదొకటే కాదు ప్రియమైన వాళ్ళరా అసలు ఈ పత్రిక ఎందుకు పంపిస్తున్నాడో ఆ పత్రిక ఇక నెరవేర్పుకు వాళ్ళకు చాలా సజెషన్స్ ఇవ్వాలనుకుంటున్నాడు వాళ్ళకు ఉపయోగపడే సూచనలు కూడా చేయాలనుకుంటున్నాడు ఎందుకు రాస్తున్నాడు ఈ పత్రిక అంటే మనం ముందు నుంచి విన్నదే ఒకే ఒక స్ట్రింగ్ ఒకే ఒక లైను వాళ్ళు ఏక ఏకత్వంలో లేరు అందరూ తమ సొంత కార్యములను చూసుకొని వచ్చున్నారు కానీ ఇతరుల కార్యాలను చూడకుండా అయ్యారు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మేము ఇండివిజువల్గా భక్తిలో ఎదగడము అది ఇక దేవుని సేవ నేను మేము యేసుక్రీస్తు కార్యములు కూడా చూస్తున్నాం మేము స్పిరిచువల్గా గెయిన్ అవుతున్నాం అంటే ఇంతకంటే ఏం కావాలి ప్రూఫ్ అనుకున్నారు కానీ పౌలు గారు అన్నారు కదా అందరూ మీ సొంత కార్యములను చూసుకొని వచ్చున్నారు కానీ క్రీస్తు కార్యములను చూడట్లేదని రెండో అధ్యయనంలోనూ చెప్పాడు ఒక ఇరవై ఒకటి వచ్చినంలో ఇంతక యేసుక్రీస్తు కార్యములు మనం చూడడం ఏమిటి అంటే మీరు ఒకరి భారంలోనూ ఒకరు భరించుకోవాలి కదా ఇతరుల కార్యంలోనూ కూడా మీరు చూడాలి ఇది ఎందుకు చూడటం లేదో నాలుగు అధ్యాయంలో రివీల్ చేస్తున్నాడు ప్రియమేనా ఏమైంది ఏంటంటే ఏమంటే చిన్న క్రాక్స్ వచ్చాయి ఇక చర్చ్లో ఎందుకు ఇతరుల కార్యంలో మనం చూడని స్థితిలోనికి వెళ్ళిపోతాం అంటే ఇంతేనండి విభేదాలు రావటం ఏమండి ఈ క్రాక్స్ అన్న పదం నిన్నెందుకు మనం ఇంట్లో చూస్తే గోడలు అన్నీ క్రాక్స్ కనపడతాయి ప్రియమేనా ఏమంటే అది ఓవరాల్ కానీ బిల్డింగ్ మొత్తాన్ని డ్యామేజ్ చేసేటట్టు ఏముండదండి ఇప్పుడు మనందరం ఇంట్లో మీరు చూడగానే కనపడుతుంది గోడకి ఇక క్రాక్ వచ్చింది కదా మొత్తం కూలిపోతుందని ఏముండదు ప్రియమైన వారిలాగా కానీ దాన్ని అలానే వదిలేస్తే మాత్రం ఏదో ఒక రోజు మాత్రం ఖచ్చితంగా కూలిపోతుంది పౌలు గారు నాలుగో అధ్యయంలో అదే గమనిస్తున్నారండి మీరు మీ సొంత కార్యములను చూసుకొని ఇతరుల కార్యములను చూడలేని వారు ఎందుకు అయిపోయారంటే మీలో క్రాక్స్ మొదలయ్యాయి ఓవరాల్గా ఎలా కనపడుతున్నారంటే శ్రేష్టమైన కార్యములు చేసేంత పెద్దగా మీరు నాకే నాకు పర పరిచయకు భారాన్ని పంపించేటట్టుగా మాస్థితి సంఘాలకు మీరు సహాయం చేసేటట్టుగా అప్పుడు మీ సేవా పరిచయం విస్తరించిపోయింది కానీ కానీ లోపలికి వచ్చి చూస్తే అన్ని క్రాక్స్ కనపడుతున్నాయి ఇప్పుడు ఇవి ఇలానే వదిలేశాను అనుకోండి ఖచ్చితంగా మీరు కూలిపోతుంది అందుకోసం నాలుగో అధ్యాయంలో ఆ క్రాక్స్ డీల్ చేస్తున్నాడు మిగిమైన వాళ్ళ అవి ఎలా పూరించుకోవాలి అంటే మీరు ప్రభునందు స్థిరులైతేనే అవన్నీ మళ్ళీ సెట్ అవుతాయి నల్గోదే మొదలు అదే ఉందండి మీరు ప్రభులో సెట్ అయితేనే మళ్ళీ స్థిరలైతేనే ఆ క్రాక్స్ అన్నీ ఇక సెట్ అయిపోయి మళ్ళీ మీలో యూనిటీ బిల్డ్ అవుతుంది అందుకోసం అండి మూడు సూచనలు చేస్తున్నాడండి వాళ్ళకి రెండవ వచనం నుంచి వచనం వరకు కలిగిన భాగంలో ప్రభునందు స్థిరులుగా ఉండుటకు మూడు గుర్తులు ఇస్తున్నాడు వాళ్ళకి ఒక విధంగా చెప్పాలంటే నేను చదువుతాను చూడండి అవి ఉన్నాయి ముందు రెండవ వచనం చూడండి రెండవ వచనంలో ఏమంటున్నాడు ప్రభునందు ఏక మనస్సు గలవార అంటే అంటే ప్రభునందు స్థిరులవుటకు మొదటగా చెక్ చేసుకోమంటుంది ఏంటి అని అంటే ఇతరులతో మీ మీ సహవాసంలో బంధం ఎలా ఉంది రిలేషన్షిప్ విత్ అదర్స్ ప్రభునందు మీరు ఏకంగా ఉన్నారా ఇది మొదటిది అంటే మీరు ఇతరులతో మీ రిలేషన్ చెక్ చేసుకోవాలి ప్రభునందు స్థిరలో ఉండవు ఈ క్రాక్స్ ఉండొద్దు మీలో మనకు కూడా చాలా అవసరం ప్రేమేనా అన్నారు ఈరోజు ఈ తొమ్మిది వచనాల ఉపమానం మీలో ఈ క్రాక్స్ ఉండొద్దు అని అంటే మొదట ఏం చేయండి అని అంటే మీకు ఇతరులతో మధ్య రిలేషన్ చక్కగా చూసుకోండి తర్వాత మళ్ళీ నాలుగో వచనం నుంచి ఏడో వచనం వరకు కలిగిన భాగంలో ఇప్పుడు ఎవరితో రిలేషన్ అంటే ఇది ఒక ప్రభువు నందు మీరు ఆనందించండి ఇప్పుడు ప్రభుతో రిలేషన్ను ప్రాపర్గా సెట్ చేసుకోండి ఆ తర్వాత ఎనిమిది నుంచి తొమ్మిది వచనాల్లో ఇప్పుడు రిలేషన్ ఎవరితోనంటే ఇప్పుడు మీతో మీ రిలేషన్ ప్రాపర్గా సెట్ చేసుకోండి ఇట్లు ఇట్లు ప్రభునందు స్థిరులై ఉండడి అని వివరిస్తూ ఈ మూడు విషయాల్లో జాగ్రత్తగా ఉండమంటున్నాడండి వాస్తవానికి ప్రియమైన ఒక చర్చ్లో ఈ మూడే కనపడతాయి మనము ఇతరులు ప్రభు అంతే ఈ మూడేనండి మనమేంటి ఇతరులేంటి ప్రభుతో మనకేంటి సంబంధం ఈ మూడు ప్రాపర్గా ఉన్నాయనుకోండి ప్రాపర్గా నా నా పదంలో అర్థం ప్రభువు దృష్టికి యోగ్యంగా ఉన్నాయనుకోండి పాతాలలోక ద్వారములు దాని ఎదుట నిలవ నేరవు ప్రియమైన వాళ్ళ ఏమంటే వాస్తవానికి అండి మనకు తెలుసు ప్రభు చెప్పిన మాట స్థిరంగా గుర్తుపెట్టుకోవాలి సంఘమును కడుతున్నది ఎవరంటే ప్రభు అయినేసి క్రీస్తు వారు ఎవరు థర్డ్ పర్సన్ ఫోర్త్ పర్సన్ ఎవరు కాదండి మనుషులైతే కాదు ప్రేమైన వాళ్ళు మతేసు వార్త పదహారును బట్టి వార్త పదహారును బట్టి వాక్యం మనకేం ఏం చెప్తుందంటే ఇదిగో పేతురు నీ బండ మీద నా సంగమును నేను కట్టుదునని ప్రభువు అన్నాడు అన్న తర్వాత వెంటనే ఆ సువార్తలో కింద ఉన్న భాగం ఏంటో తెలుసా అండి చూద్దాం చూడండి మతేసు వార్త పదహారో అధ్యాయంలో మతేసు వార్త పదహారో అధ్యాయం సంగమును నేను కట్టుదునని చెప్పిన స్టేట్మెంట్ తర్వాత బైబిల్లో ఉన్న మాట మీరు చూడగలిగితే పద్దెనిమిదో వచనం పద్దెనిమిది అంటున్నాడు మరియు నీవు పేతురువు ఈ బండ మీద నా సంగమును కట్టుదును పాతాల లోక ద్వారములు దాని ఎదుట నిలవ నేరవని నేను నీతో చెప్పుచున్నాను ఏంటి ప్రియమైన వర్లరా ఆ డోర్ ఏంటి చెప్పండి పాతాల లోకపు పరిస్థితి ఒక విధంగా నాశనపు పరిస్థితి సంఘంలోనికి ప్రవేశించడానికి ఉన్న డోర్ ఏంటి డోర్ ఏంటని అంటే మనం ప్రకటన గ్రంథంలో చూడొచ్చు మన సహోదరుల మీద నేరము మోపువాడైన అప్పవాది విడగొట్టుట ప్రియమైన వర్లరా ఏ విధంగా అనంటే ఒకరిది ఇంకొకరి మధ్య రిలేషను సరిగ్గా లేకుండా వాడు ప్రవేశించి చేసేది ఏమిటి అంటే ఏమండి ప్రభు ఏమంటున్నాడు నేను కట్టే సంఘం ఎదుట అసలు పాతాలలో ఒక ద్వారంలో నిలవనేరవు దాని అర్థం ఏమిటి అంటే ఇక అపవాదులు వచ్చే పరిస్థితి ఉండదు అపవాది ఇక క్రియలు కనపడవు ఎందుకంటే ఆయన వాటిని లయం చేయటకున్నాడు ప్రభు నిజంగా మీరు స్థిరులుగా ఉండాలంటే ఎందుకు సంఘంతో పిలుపునిస్తున్నాడు అనంటే ఆయన కడుతున్న సంఘం ప్రియమైన వాళ్ళరా ఇక దేనికి చోటు ఉండకూడదు అనంటే పాతాలలో ఒక ద్వారంలో దాని ఎదుట నిలవడానికి వీలు లేదు దాని ఎదుట నిలబడానికి వీలు లేదు విభేదాలు ప్రియమైన వాళ్ళరా ఒకరి మధ్య ఒకరికి మనస్పర్ధలు ఒకరంటే ఒకరు ఇమడకపోవడాలు ఇవి ఉండొద్దు ఆయన కడుతున్నది అందుకోసం ఆయన కట్టే విధానంలో ఈ మూడు చెక్ చేసుకోమంటున్నాడు అందులో మొదటిదేమంటున్నాడు అంటే రెండు నుంచి మూడు వచనాలు రెండు మూడు వచనాల్లో ఇదిగో మీరు ప్రభువు నందు ఏక మనస్సు గలవారై ఉండండి ఇతరులతో మీ రిలేషన్ నిజంగా అండి ఈ ఈ ఈ పత్రికలో ఉన్న ఎక్స్పీరియన్స్ మనం ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామో లేదో అనిపించిందండి ఎందుకో తెలుసా ఈ పత్రిక రాస్తున్నప్పుడు అండి ఆ చర్చ్లో డిస్టర్బెన్స్ కారణం ఎవరో లిటరల్గా పేరు కూడా రాసి పంపించేశాడండి చర్చ్కి ఇంకో ఫలానా యోధిక సుంటికే ఏమైనా లిటరల్గా మీరే ఇమాజిన్ చేయండి మనకు కూడా ప్రభు ఒక ఉత్తరమును పంపించి మన సంఘానికి ఇదిగో ఫలానా ఫలానా ఇదిగో వీళ్ళే అని పేరు మెన్షన్ చేసి బహాటంగా చెప్పాడు అనుకోండి యాక్సెప్ట్ చేసే మైండ్ మనకుందా అందరము ఏమంటే అంటే చాలా పార్షల్గా అంటే బాహ్యంగా చాలా వరకు ఏమని కోరుకుంటామంటే ప్రభు గద్దిస్తే నేను సమ్మతిస్తాను ప్రభు గద్దిస్తే లోపడతాను ప్రభు గద్దిస్తే మార్చుకుంటాను అనుకుంటాం కానీ అది మన వరకు వస్తేనే బయటపడుతుంది ప్రియమైన ప్రభు గద్ది గద్దెంపును ఇష్టపడేవారుగా ఉన్నామా లేదా ఆశ్చర్యం అనిపిస్తుంది అండి నిజంగా అది మనవరకు వస్తే కానీ తెలియదు ఏమంటే మనం చాలా దూరంగా ఉన్నప్పుడు నేను ఎస్ నేను అది ఇది అని చాలా అనుకుంటామండి మనం మనం మన మనసులో కానీ ఈ నిజంగా ఈ రెండు మూడు వచనాల్లో ఉన్న ఈ ఈ లేఖన భాగం మనకు చాలా ఉపయోగపడుతుంది ఎందుకంటే మనల్ని మనం చెక్ చేసుకోవాల్సిన అవసరం ఇందులో ఉంది ప్రియమైన వాళ్ళరా నేను రెండు మూడు ముందుగా చదువుతున్నాను చూడండి ప్రభువు నందు ఏక మనస్సు గలవార ఎండు అని సుంటికేను బతిమాలు కొనుచున్నాను అవును నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయము చేయమని నేను వేడుకొని ఆ సహకారుల పేర్లు జీవగ్రంథమందు రాయబడి ఉన్నవి ఇందులో ముఖ్యంగా నాలుగు క్యారెక్టర్స్ కనపడుతున్నాయండి పౌలు గారు కాకుండా ఇది రెండు మూడు వచనాల్లో ఇద్దరు ఉమెన్స్ అందులో యువతి ఏముంది సుంటికి ఉంది ఇద్దరు స్త్రీలు ఉన్నారు అవును నిజమైన సహకారాన్ని ఇంకొక థర్డ్ పర్సన్ ఉన్నారు తర్వాత క్లైమెంత్ అని ఇంకొక పర్సన్ ఉన్నారు ఈ క్లెమంత్ ఎవరు అని అంటే ఏమంటే పౌలు గారితో కూడా సువార్థ పనిలో వెళ్తున్నప్పుడు ఈ క్లెమెంతుతోనూ పౌలు గారితోనూ ఈ యువదీ సుంటికను వీళ్ళందరూ కలిసి సువార్థ పనిలో ప్రయాసపడ్డారట ఏమంటే వీళ్ళను ప్రస్తావిస్తూ నిజమైన సహకార ఈ సంఘంలో ఒక ఆయన ఉన్నారు చేయచ్చు ఎల్లరో తెలియదు ఎందుకంటే మనం మెన్షన్ చేయలేదు పేరు లేదు ఆయన డిసిగ్నేషన్ కప్ చర్చ్లో దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి వర్క్ కూడా ఏది మెన్షన్ చేయలేదు కానీ ఈ పత్రికను మాత్రం పంపిస్తూ నిజమైన సహకారి ఇదిగో వారిద్దరి పట్ల నీకు ఒక భారను ఒక బాధ్యత నేను అప్పగిస్తున్నానని మెన్షన్ చేస్తున్నాడు ఎవరు ఇద్దరు స్త్రీలు అని అంటే మోస్ట్ పాజిబిలిటీ దేనికి ఉంది అంటే ఎక్కువ అవకాశము మనం ఈ పత్రిక మొదలు పెట్టుకున్నప్పుడే ఆలోచించాం ఫిలిప్ ప పట్టణానికి వెళ్ళగానే త్వేతయ పట్టరాల అస్త్రాలైన లూది అని ఒక స్త్రీ ఉంది ఆమె దగ్గర నుంచే ఈ చర్చ్కి డోర్ ఓపెన్ అయిందని మనం చదువుకున్నాం ఫిలిపు పట్టణం అనేది మేజర్ సిటీగా చూసాం కాలంలో నిజంగా వ్యాపారం బాగా జరుగుతున్న పట్టణంగా ఆ కార్యం పదహారులో మనం చదువుకున్నాం ఈ యువదియాను సుంటికేను వీళ్ళెవరు ఎవరు అని అంటే అంటే లూదియాతో పాటుగా వ్యాపారంలో చాలా వరకు వృద్ధిలోనికి వచ్చినటువంటి ఇద్దరు స్త్రీలుగా ఒక చరిత్రపరమైన అవగాహన ఉంది ప్రియమైన వాళ్ళ ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే వీళ్ళు సువార్తకు సహకారులుగా ఉన్నారట నూతన నిబంధనలో అంటే అంతట్టు మొదటి శతాబ్దపు సంఘ వృద్ధిలో సేవకులకు సహాయం చేసిన స్త్రీల జాబితాలో నుండి ఆర్థిక పరంగా కొంచెం సెటిల్ అయిన వాళ్ళే హెల్ప్ చేసిన భాగాలు కనపడతాయండి యేసుక్రీస్తు వారి దగ్గర నుంచి లుకస్ వార్త ఎనిమిదో అర్ధం చదివిన ఆ తర్వాత అకులా ప్రిస్కిల్లా వాళ్ళ భాగాన్ని చదివిన అపోస్తుల మొదటి శతాబ్దపు సంఘం ముందుకు వెళ్తున్న భాగంలో మీరు చదివిన అపస్తుల కార్యంలో కూడా చాలామంది యూదులు భక్తి కలిగిన స్త్రీలు గ్రంథ వహించిన స్త్రీలు వీళ్ళంతా వీళ్ళందరినీ మనం చూస్తున్నప్పుడు ఎలా ఉంటుందంటే ఆర్థికంగా సెటిల్ అయిన వాళ్ళే హెల్ప్ చేసిన భాగం కనపడుతుంది వీళ్ళు కూడా ఆ సెగ్మెంట్లో కనపడతారు ఓకే వీళ్ళ వీళ్ళ పరిచయం మీకు కొంత అవగాహన కలిగించి ఉన్నాను అనుకుంటున్నాను కానీ ఈ ఇద్దరేనండి ఎంత హెల్ప్ చేశారో ఈరోజు మళ్ళీ కొంత వివాదానికి వీళ్ళే కారకులుగా మిగిలిపోయారు ఆ సంఘంలో ఏం జరిగింది అని అంటే ఇద్దరికీ పడటం లేదు ప్రియమైన వర్లరా కానీ వాళ్ళిద్దరిని డీల్ చేయడానికండి వాళ్ళిద్దరిని మళ్ళీ సమాధానపరచడానికి మళ్ళీ వాళ్ళిద్దరిని సమ్మతిలోనికి తీసుకురావడానికి పౌలు గారి రెండు మూడు వచనాల్లో రాస్తున్న పదాలు చాలా అద్భుతంగా కూర్పు జరిగిందండి ఇక్కడ ఎన్ని విషయాలను పరిగణలోకి తీసుకొని వాళ్ళిద్దరిని మార్చాలనుకుంటున్నాడు చూస్తే చాలా బాగుంది ప్రేమైన వాళ్ళ ముందు వాళ్ళని ఏమంటున్నాడు అనంటే ఇవన్నీ జాగ్రత్తగా చూడండి బాహాటంగా పత్రికలో వాళ్ళని పేర్లు మెన్షన్ చేసేసాడండి ఇక్కడ నుంచి నేర్చుకోవాల్సింది ఏమిటి అని అంటే ముఖ్యంగా నిజంగా సంఘంలో ఒక విభేదానికి లేకపోతే ఇద్దరి మధ్య పొసగని ఒక స్థితికి కొన్ని పరిస్థితులు దారితీస్తున్నాయి అని అంటే ప్రభు ఆత్మ కలిగిన సేవకులు చేయవలసిన బాధ్యత ఇక్కడ పౌల్ గారు మెన్షన్ చేస్తే ఉంటుందంటే అది సీక్రెట్గా కాదు డీల్ చేయాల్సింది పబ్లిక్గా డీల్ చేయాలి తప్పదండి మన ఫిలిపి పత్రిక నుంచి అదే నేర్చుకోవాలి సంగపు మర్యాద అనేది సంగపు మర్యాద అనేది బైబుల్ నుంచి మనం నేర్చుకోవాలి తప్ప బైపుల్ నుంచి కాదు ప్రియమైన వాళ్ళ సంగపు మర్యాద ఇక్కడ ఏం కనపడుతుంది అని అంటే పౌలు గారు పబ్లిక్గా డీల్ చేస్తున్నారు వాళ్ళ పరిస్థితిని ఇది మొ మొదటి గ్రౌండ్గా కనబడుతుందండి ఈ రెండు మూడు వచనాల్లో అదొకటే కాదు ప్రేమైన వాళ్ళరా మళ్ళీ లిటరల్గా మనం రెండవ వచనంలో చదవలితే పౌలు గారు ప్రభునందు ఏక మనస్సు గలవారై ఇండుడని యువోది సుంటికేను సుంటికేను బతిమాలు కొనుచున్నాను ఇవన్నీ ఇద్దరిని చాలా పర్సనల్గా అప్రోచ్ అవుతున్నట్టుగా రాస్తున్నట్టు చూడండి రెండవ వచనాన్ని లిటరల్గా అంటే యువదయా చదివినప్పుడు యువదయాను బతిమలాడుతున్నట్టుగా మెన్షన్ చేస్తున్నాడు సుంటికేను చదువుతున్నప్పుడు సుంటికేను కూడా బతిమలాడుతున్నట్టుగా రాస్తున్నాడు ఆయన అంటే అప్రోచ్మెంట్ ఎలా ఉందో చూడండి ప్రియమైన అట్లాగా ఇది ఎందుకు మనం ఇంత డీటెయిల్గా చూస్తున్నాము అని అంటే ప్రభునందు స్థిరలుగా ఉండుటకు ప్రభు ఒక ఒక విషయాన్ని ఏం చెప్తున్నాడంటే మీ రిలేషన్ అనేది ఇతరులతో ప్రాపర్గా పెట్టుకోండి చర్చ్లో దానికి వివాదానికి కారణమైన పరిస్థితులను మీరు ఎలా డీల్ చేస్తారు వాక్యానికి విరోధంగా మీరు డీల్ చేయకండి ఇక వాక్యానుసారంగా నేను ఆత్మతో కలిగి నేను ఎలా డీల్ చేస్తున్నానో ఫిలిప్ సంఘంలో చూడండి అని వీళ్ళని డీల్ చేసిన దగ్గర నుంచి మనం కొన్ని ప్రిన్సిపల్స్ నేర్చుకుంటున్నాం అందులో ఇద్దరిని అప్రోచ్ చేయడు ఎందుకంటే ఈ ఈ ఇద్దరు అప్రోచ్మెంట్లో మన రె రెగ్యులర్ థింగ్స్లో ఎలాంటి విషయాలు జరుగుతాయని అంటే ఇద్దరి మధ్య వివాదం వచ్చింది అనుకోండి ఇద్దరి మధ్య కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు ఏ అయినా పర్సన్ వచ్చి మన మనతో చెప్తాడు ప్రియమైన వాళ్ళ మనం చెప్పిన తర్వాత అండి ఎలా ఉంటుంది ఏంటంటే మనము వాళ్ళకు తెలియకుండానే వేరే పరిస్థితుల గురించి ఆ వివాదానికి కారణమైన ఇంకా బిఎన్ పర్సన్తో మనం మాట్లాడుతున్నాం అనుకుని వెంటనే ఈ ఏ అన్న పర్సన్కి మన మీద నెగిటివ్ ఒపీనియన్ వస్తుంది నేను ఆల్రెడీ ఎంత చెప్పిన తర్వాత మళ్ళీ నువ్వు ఎందుకు పోయి మాట్లాడుతున్నావు ఇది ఖచ్చితంగా ఉంటుందండి కానీ ఒకటి మర్చిపోతామండి మనం ఎప్పుడూ కూడా అతను నీకు వి వివాదానికి నీకు వివాదానికి కారకుడుగా ఉన్నాడేమో కానీ సేవకునికి మాత్రం కాదు కదా ఎందుకంటే ఇద్దరిని ఎందుకు అప్రోచ్ చేయడం అంటే ఏదో సుంటికేని మాట్లాడితే యువదియా యువదీ అని మాట్లాడితే సుంటికే ఇదంతా కాదు మీ ఇద్దరిని నేను అప్రోచ్ అవుతున్నాను ఈ విషయంలో మీ ఇద్దరు సెట్ అవ్వాల్సిన టైం ఇది ఇప్పుడు ఇది విడిపోవటకు కాలము కాదు నిజం ప్రిమేన్వర్లారా ప్రభులో స్థిరత్వం కోరుకుంటున్నాను ఎందుకంటే స్వార్థ విశ్వాస పక్షమున పోరాడుటకి రోజు సంఘాలు ఉన్నాయండి రాబోతున్న కాలాలలో పరీక్షలు ఉన్నాయి ప్రిమే నవర్ల స్వార్థ విశ్వాస పక్షమున పోరాడాలి తప్పదు మొదటి శతాబ్దంలో చూసిన పరిస్థితులు ఎదుర్కోబోయే దినాలు రాబోతున్నాయండి ప్రభువును ఎరగనని ఒప్పుకోవాల్సిన కట్టడాలు రాబోతున్నాయి అసలు చాలా చాలా రాబోతున్నాయి ప్రిమ ఒకనాడు మొదటి శతాబ్దపు పోయి పరిస్థితులు ఎలా ఉన్నాయి అలా రాబోతున్నాయి ఎందుకు రాబోతున్నాయి అని అంటే అపోస్తుల కార్యంలో అత్తసాక్షులు చాలామంది ఉన్నారు ప్రియమైన వాళ్ళు ప్రకటన గ్రంథంలో కూడా అత్తసాక్షులు చాలామంది ఉన్నారండి ఈ రెండు సిమిలారిటీస్ ఎందుకు ఉన్నాయో తెలుసా ఈ రెండు కాలాల పరిస్థితులు సంఘం మొదలైనప్పుడు ఎంత క్రిటికల్ డేస్ ఆ రోజు ఉండేనో సంగపు ముగింపు లేకపోతే ప్రభు రాకడముందు అంతే క్రిటికల్ డేస్ కనపడబోతున్నాయి క్రైస్తవ్యానికి మరి ఆనాడు వాళ్ళు కనపరిచిన విశ్వాస స్వార్థ విశ్వాసపక్షమున్న పోరాటము మరి మనం కూడా కనపరచాలి అని అంటే మనం స్థిరులుగా ఉంటేనే కదా అందుకోసం ఇంత చక్కగా ఒక దగ్గరికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాడు ప్రేమైన వాళ్ళ అంతేకాదండి వాళ్ళతో ఇంకేం మెన్షన్ చేస్తున్నాడు అని అంటే మీరు వన్ ఫ్యామిలీ అనేది ఎందుకు మర్చిపోతున్నారు అందుకోసం ప్రభువు నందు ఏక మనస్సు గలవారే ఆ పదంలో ఏముంది అని అంటే మీరు ఒక్క కుటుంబము ఎందుకు ఈ మాట అంటున్నాడు అనంటే ఈరోజు కుటుంబంలో ఏదైనా గొడవలు వచ్చాయనుకోండి తొడబుట్టిన వాళ్ళకే గొడవలు వచ్చాయనుకోండి అనుకుందాం ఇప్పుడు నే నీకు నాకు గొడవ అయింది కనుక ఇక నేను నీ దగ్గర ఉండనని వెళ్ళిపోయి ఒక మూడు నాలుగు ఇళ్ళ తర్వాత లేకపోతే రెండు రెండు మూడు ఊర్లు దాటి వెళ్ళిపోతాం లేదు ప్రియమైన వాళ్ళ కుటుంబం మధ్య అలాంటి పరిస్థితులు ఉండవు ఓకే కొన్ని గొడవలు జరుగుతాయి కానీ మళ్ళీ సమాధాన పడే పరిస్థితులు మనం కల్పించుకుంటామండి పౌలు గారు కూడా సంఘాన్ని ఏ వాతావరణంలోకి తీసుకొచ్చి మాట్లాడుతాం మీరు ప్రభునందు ఏక మనస్సు ఎందుకు ఉండండి మీరు వన్ ఫ్యామిలీ కదా ఇవ్వదియస్ ఉంటే మీరు ఒకరు ఒక కుటుంబంలో ఉన్నవారు ఇప్పుడు మేము సపరేట్ అవుతా ఉన్న ఆలోచనలో మీరు ఉండకండి చాలా చక్కగా ఉన్నాయి ప్రేమైన చాలా లోతుగా ఉన్నాయి విషయాలు కూడా ఆ తర్వాత వచనంలో కూడా అవును అని బతిమీలాడుకొని చున్నాను రెండు చెప్పిన తర్వాత అవును నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతితోనూ నా ఇతరుల సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనక వారికి సహాయం చేయమని నేను వేడుకొని చున్నాను ఏమన్నా ఇంకొక వైపు ఇంకొక వైపు ఏం చూపిస్తున్నాడంటే ఇద్దరు విడిపోయారు విడిపోయారు కదా నువ్వు వదిలేయమనట్లేదు ప్రియమైన వాళ్ళకు సహాయం చేయడానికి నువ్వు ముందుకెళ్ళు అని ఇంకొకరికి పౌలు గారు పిలుపునిస్తున్నాడు నిజమైన సహకారాన్ని రాస్తున్న పదంలో ఇంకొక వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తితో చెప్తున్నాడు ఇప్పుడు నీకు నీ హెల్ప్ వాళ్ళిద్దరికి అవసరం వాళ్ళిద్దరిని సమాధానపరచవలసిన రెస్పాన్సిబిలిటీ నీకు దేవుడు అప్పగిస్తున్నాడు ఇప్పుడు నువ్వు వాళ్ళని అప్రోచ్ అవ్వాలి ఎన్ని విషయాలు ఇంక్లూడ్ చేస్తున్నాడు చూడండి ప్రియమైన ఏ విషయంలో సంఘంలో ఇతరులతో ఉండాల్సిన సహవాస బంధం విషయంలో ఇన్ని పరిగణలోనికి వస్తున్నాయి అదంతా కుదరదు నాకు నాకు నచ్చింది నేను చేసేసుకుంటాను నా వ్యక్తిగతంగా నేను చేసేసుకుంటాను ఓకేనండి వ్యక్తిగతంగా చేసేసుకుంటానంటే చేసేసుకోవచ్చు ప్రియ దానికి ఎవరు కాదన్నారు కానీ బైబిల్లో ఉన్న వేరొక క్రీస్తు కడుతున్న సంఘంలో అయితే వ్యక్తిగతంగా ఎన్నైన్ చేసుకోవచ్చు అండి కానీ దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వారు కడుతున్న సంఘంలో మాత్రం ఇండివిజువాలిటీకి ప్రయారిటీ లేదు ప్రిమైన వర్లరా యూనిటీకి ప్రయారిటీ ఉంది నేను ఒక్కనిగా ఉంటాను నా 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 అభిప్రాయాలు నెరవేర్చుకుంటానంటే కుదరదు నిజంగా యేసుక్రీస్తు వారు కడుతున్న సంఘంలో ఐక్యమత్యానికి చోటు అందుకోసం మళ్ళీ అన్ని కలపాలన్న ప్రయత్నం ప్రేమైన వాళ్ళ సంఘంలో పౌలు గారు చేస్తున్నది అదొకటే కాదండి వాళ్ళతో అంటున్నాడు వారు సువార్థ పనులు చేసిన వాళ్ళ హెల్ప్ను కూడా గుర్తు చేస్తున్నాడు మీరు ఎలా మర్చిపోయారు ఇవన్నీ కలిసే కదా మనందరం సువార్థ పనులు నిజముగా మీరు నా సహకారులుగా ఉన్నారు అబద్ధంగా కూడా కాదు నిజంగా ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళ ఓల్డ్ మెమరీస్ అన్ని మెమరైజ్ చేసినట్టుగా ఉంది ఇక్కడ ఏం కనపడుతుంది అంటే వీళ్ళని సమాధాన పరచట చాలా అవసరమని ఈ రెండు మూడు వచనంలో మనకు ఇంటర్నల్గా అంతర్గతంగా కనపడుతుంది ఏమిటంటే సంఘంలో స్థిరత్వానికి ఇతరులతో సంబంధం ప్రాపర్గా ఉండాలని పౌలు గారు గుర్తు చేస్తున్నారు వాళ్ళిద్దరిని కలపడానికి ఫైనల్గా ఆయన చెప్పిన ఇంకొక మాట ఏమిటంటే మీ ఇద్దరు ఇంకొక విషయాన్ని మర్చిపోకండి మీ పేర్లు జీవగ్రంథమందు రాయబడి ఉన్నవి మీరు ఆ విషయాన్ని మర్చిపోకూడదు సంఘంలో ఉన్న ఆ నిజమైన సహకారిగా ఉన్న ఆ థర్డ్ పర్సన్ కూడా మర్చిపోకూడదు నేను కూడా మర్చిపోకూడదు మీ పేర్లు జీవగ్రంథం అందుకు రాయబడి ఉన్నవి ఇక్కడ మనం ఒకటిగా లేకపోతే రేపు ఆయన దగ్గర ఎలా ఉంటాం మనకు తెలుసు ప్రేమైన జీవ జీవగ్రంథం గురించి చాలా తక్కువ వచనాలు ఉన్నాయి ప్రజా గ్రంథం వచ్చినప్పుడు చాలా డీటెయిల్గా మనం మాట్లాడుకోవడానికి అవకాశం ఉంటుంది ఏముంది ఆ గ్రంథంలో ఉంటే మనం తీర్పు తీర్చేటప్పుడు చూడొచ్చు అనేక గ్రంథములు తెరవబడ్డాయి దేవుని దగ్గర ఉన్న ఇంకొక వేరొక గ్రంథం కూడా తెరవబడింది ఈ రెండింటినీ దేవుడు పేరు చేసి చూస్తున్నాడు ఎవరిని గ్రంథం అందు రాయబడినట్లు కనబడని ఎడల వాడు కొత్త ఆకాశం కొత్త భూమిలోనికి ప్రవేశం లేదు అన్నాడు ప్రభు కానీ ఇప్పుడు ఎప్పుడైతే ఆయనను మనం అంగీకరించామో బాప్తీసం తీసుకున్నామో అప్పుడే మన పేరు జీవ అందు రాయబడి ఉన్నది ఇప్పుడు అందులో నుంచి తూడిపి పెట్టుకోకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనది ప్రియమైన ఒక మంచి విషయం ఏంటంటే ఈ ఓదియాస్ ఉంటకేను వారి పేర్లు స్టిల్ అండి పరిశుద్ధాత్మ దేవుని ప్రేరణతో పౌలు గారు చూసి ఈ వివాదంలో ఉన్నప్పుడు వారి పేర్లు ఇంకా జీవగ్రంథంలో ఉన్నవి అంటే ఎంత నిజమైన సహకారులు కానీ ఒక చిన్న క్రాక్స్ ఉన్నాయండి వాళ్ళ మధ్య కానీ వెంటనే సంఘంలో ఉన్న ఫిలిపు సంఘంలో ఉన్న వ్యక్తికి రాస్తూ ఆ సహకారి వాళ్ళని కలుపు వాళ్ళ రిలేషన్ అవసరం చర్చ్కి వాళ్ళు విడిపోవటం అంత మంచిది కాదు వారి సువార్తలో నిజంగా సహకారంగా సహాయం చేసిన వాళ్ళు సో ఈ రెండు మూడు వచనాల నుంచి మనం నేర్చుకోవాల్సిన ఒక బలమైన సంగతి ఏమిటి అని అంటే ఏక మనస్సు అయి కలిగి ఉండాలి సంఘంలో ఉన్న ఇతరులతో మనము అది బాగా గుర్తుపెట్టుకుందాం ప్రియమైన ఇది ఫస్ట్ స్టెప్ అండి ఇక రెండో స్టెప్ను నాలుగు నుంచి ఏడు వచనంలో ఎలా డీల్ చేస్తున్నాడు చూడగలిగితే ఎల్లప్పుడూ ప్రభువు నందు ఆనందించుడి మరలా చెప్పును ఆనందించుడి మీ సహనము సకల జనులకు తెలియబడనీయుడి ప్రభువు సమీపముగా ఉన్నాడు దేని గురించి చింతపడకుడు కాని ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును ఈ నాలుగు నుంచి ఏడు వచనాలలో ఈ భాగంలో మాత్రం ఏం గుర్తు చేస్తున్నాడు అని అంటే మనం ప్రభున ప్రభుల స్థిరత్వానికి ఇప్పుడు మీ రిలేషన్ ప్రభుత్వం ఎలా ఉంది దాన్ని సెట్ చేసుకోండి ఇందుకోసం ఆయన వాడుతున్న పదం ఏంటి ప్రభునందు ఎల్లప్పుడు ప్రభునందు ఆనందించడి ఏమంటే ఇది చెప్పుడకు ఇంకా నేను చాలా నడవాలి నా జీవితంలో కానీ నా జీవితంలోనికి నేను అలవాటు చేసుకున్న ఒక విషయాన్ని మాత్రం చెప్తాను ప్రియమైన అత్యంత కష్టమైన ఆజ్ఞ కదండి ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించట మనకు మేలు జరుగుతుంది అనుకోండి జాయిఫుల్గా ఉండొచ్చండి దేవుడు నాకు ఇది చేశాడు అది చేశాడు అదే మనల్ని మొత్తిన మనం కోరుకున్న ఈ జాగకపోయినా లేకపోతే మనకు నష్టాలు తీసుకొని వచ్చినా మనకు శ్రమలు తీసుకొని వచ్చిన ఆ మాట మనం చెప్పుకోగలం ఆనందంతో ఎంత అవునన్నా కాదన్నా మనం ఇంకా బలహీన శరీరంలో ఇబ్బంది పడుతున్నాం ప్రియమేన వాళ్ళ కానీ దీనిలో నుంచి బయటికి బయటపడుటకు ఒకే ఒక దారి ఉందని నాకు తెలిసింది ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుట దాంతోనే సాధ్యం ప్రియమైన వాళ్ళరా దీంతోనంటే ప్రభువును బాగా ఎరుగుటను బట్టి మాత్రమే సాధ్యం అండి ఇది ప్రభువును బాగా ఎరువుటను బట్టి అంతకు మించి ఇంకొక దార అయితే నాకు కనపడటం లేదండి ఎల్లప్పుడూ బాగా ప్రసంగాలు వినుకుంటూ ఉన్నా కష్టమేనండి ఎల్లప్పుడూ సంఘ వాతావరణము లేకపోతే పరిచర్యలో ఉన్న ఆనందం దొరుకుతుంది అనుకున్న మోసమే ఫ్రీమ్ ఎల్లప్పుడూ ఇక అన్ని అన్ని నేను పెడుతున్నానండి మీరు ఏ ఏ వేడి వేడి దార పాజిబుల్ అవుతుంది అనుకుంటున్నారో ఆ వాటన్నిటిలో కూడా ఎక్కడి దగ్గర లోటుంది కానీ ఒకే ఒక్క దాన్ని బట్టి మనము ఎల్లప్పుడూ ప్రభువునంద ఆనందించగలం ఆ ఒక్కటి ప్రభువుని బాగా ఎరువుటను బట్టి మనకు నూతన నిబంధన అంతా చెప్తున్న విషయం మనకు చాలాసార్లు గుర్తు చేసింది ప్రేమ అద్వితీయ సత్యదేవుడైన తండ్రిని ఆయన పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటే నిత్యజీవం అన్నాడు నోయింగ్ అనేది అల్టిమేట్గా కనపడుతుందండి న్యూ టెస్ట్మెంట్లో ప్రభువు కూడా అన్నాడు దానియాల గ్రంథంలో పదకొండవ అధ్యాయంలో ఉంటుంది అంత్యది అంత్యకాలాల్లో నన్ను ఎరుగువారు నిలుస్తారు అన్నాడు ఎరువుట మాత్రమే చాలా పెద్దదండి అలా ప్రభువుని ఎరిగిన వాడు మాత్రమే ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించగలడు ప్రియమైన వాళ్ళారు ఈ విషయంలో అండి ఈ విషయంలో సంఘములతో ఏమంటున్నాడు అని అంటే సంఘములతో వన్ సెకండ్ ఫిలిపి సంఘంతో కూడా పౌలు గారు అదే చెప్తున్నారు ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించండి మరలా చెప్పుదును ఆనందించండి అని ఏమంటే ప్రభుతో రిలేషన్ గుర్తు చేస్తున్నాడు ప్రిమేన వాళ్ళారు అందుకోసం నెహేమియా గ్రంథంలో కూడా ఒక మంచి మాట ఉందండి మొత్తం ఇరవై ఆరు పుస్తకాల్లో ఒక అద్భుతమైన మాట అదొకటి చూపిస్తానండి ఇక్కడ సపోర్ట్గా చూడండి నెహమ్యా గ్రంథము ఎనిమిదో అధ్యాయంలో మీరు చూడగలిగితే మనం ఆలోచించవలసిన ఒక స్టేట్మెంట్ రాయబడిందండి ఇక్కడ నెహేమియా గ్రంథము వాస్తవానికి మీరు ఆలోచిస్తేనండి ఈ ఈ ఈ సందర్భం రాస్తున్న పరిస్థితులు మన ఆత్మీయ జీవిత పరిస్థితులు చాలా సిమిలర్గా ఉంటాయి ప్రియమైన అని అట్లా మనకు తెలుసు యజ్రా నెహేమ్యా ఈ రెండు గ్రంథాల్లో ఏం కనపడుతుంది అంటే ఒకరోజు సొలోమూన్ గారు కట్టించిన దేవాలయము లేదంటే కూల ఊట పడుతుందండి ఇస్రాయలు చెరలోనికి వెళ్ళిపోతారు ఒక రకంగా దుఃఖ పరిస్థితులు ఉంటాయండి ఇస్రాయల్ల జీవితంలో సరే వాళ్ళకు దుఃఖం కలుగుతుంది అండం అనే పాజిటివ్ వే కంటే ఇంకొక మనం నెగ్లెక్ట్ చేసి ఇంకొక ఉంటుంది అంటే దేవునికి విరోధంగా చాలా చేయడం వల్ల దేవుడు వాళ్ళని చెరకు అప్పగించేసాడు ప్రిమే ఒక విధంగా దేవునికి వ్యతిరేకంగా ఉన్న పరిస్థితి ఇంకా దేవుని దృష్టికి పాపంతో ఉన్న పరిస్థితి మనకు దగ్గరగా ఉన్న పరిస్థితి మనం కూడా పాపం వలన దేవునికి విరోధంగా ఉన్న పరిస్థితులు ఉండి ఈ మాట మనకు కొంచెం ధైర్యాన్ని చేకూరుస్తుంది ఎనిమిదో అధ్యాయం నెహమియా ఎనిమిదిలో పదవచనంలో చివరి భాగాల్లో కొన్ని వాక్యాలు రాయబడ్డాయండి చూడండి నెహిమియా గ్రంథము ఎనిమిదో అధ్యాయం పదిలో ఏమనుందంటే చివరి భాగంలో నుంచి అవుతున్నాను ఈ దినము మన ప్రభువు ప్రభువునకు ప్రతిష్టమాయను మీరు దుఃఖపడకుడి యహోవయందు ఆనందించడం వలన మీరు బలం ముందుదురు ఈ చిన్న స్టేట్మెంట్ చూడండి ప్రియమైన అల్లరా దేవుని ఏందో మీరు ఆనందించడం వలన బలం ముందుదురు నిజంగా అది వాస్తవం అండి ఎందుకనంటే ఈరోజు దేవుని వలన మనం ఆనందించటం అంటే మన కొరకు దేవుడు చేస్తున్నవి ఎరుగుతూ వెళ్తున్నావు అనుకోండి ఎందుకంటే బైబిల్ ఎన్ని లేఖనాలు ఉన్నాయంటే మీకు కొన్ని గుర్తు చేస్తాను ప్రేమైనా మనం కలగజేస్తున్న ఆత్మరక్షణను బట్టి మనల్ని ఆనందించమంటాడండి పేతృపత్రికల్లో దేవుడు మనం కలగజేస్తున్న ఆత్మరక్షణను బట్టి మీరు ఆనందించండి విశ్వాసం వల్ల ఇంకొక దగ్గర మాట్లాడుతూ అంటే ఆయన మీ కుడిపారుష్యమందు ఉన్నాడు కనుక మీరు కథలు చెబడరు కనుక ఎల్లప్పుడూ ఆనందించండి అది వారి గురించి అపస్తుల కార్యంలో ఉన్నమాటే కీర్తన పదహారులో ఉంటుంది ఆయన నా కుడి ఉన్నాడు కనుక నేను కథలు నేను ఆయనందు ప్రకర్షించు చున్నాను నేను ఆనందిస్తున్నాను అంటాడు ఎందుకంటే ఆయన నా కుడిపార్శ్వమన్ను ఉంది అనుకు ఏమంటే ఈ ప్రభువు నందు ఆనందించడానికి ఈ స్టేట్మెంట్లో ఎన్ని గుర్తుకు రావాలంటే మనకు కలిగిస్తున్న ఆత్మరక్షణను బట్టి ఆనందము ఏమంటే ఆయన మన కుడిపార్శ్వమంతు ఉండి మనల్ని సంరక్షిస్తూ పోషిస్తూ కాపాడుతున్నందుకు మనకు ఆనందం కొన్ని ఇంకొన్ని వాక్యాలు మనం చదవగలిగితే ఒక దగ్గర ఆయన ఎడలో నేను కలిగి ఉన్న భయభక్తులను బట్టి నాకు ఆనందం అంటాడు ఇంకొన్ని వాక్యాలు మనం చదవగలిగితే ఆయన మన ఎడలో విస్తరింపచేసిన కృపను బట్టి మనకు ఆనందం అంటాడు ఏమంటే ఈ ఈ వాక్యాలన్నీ మనం ముందు పెట్టుకున్నప్పుడు ఎలా ఉంది అని అంటే ప్రభు మనకు చేస్తున్న ఉపకారములను బట్టి మనకు సహాయములను బట్టి ఆనందం దొరుకుతుంది ప్రేమైన వల్ల ఈ ఆనందంతో ఏమో ఏం పొందుకోగలమని నెహేమే పుస్తకంలో నేర్చుకున్నామంటే బలం మీకు దొరుకుతుంది అదే ఒక విధంగా గుర్తు చేస్తున్నాడండి చాలా లోతుగా ఎరగవలసిన విషయం బట్ నేను ఈ ఫిలిప్పీ నాలుగు నాలుగులో చెప్పాలనుకున్న ఒకే ఒక మాట ఏమిటంటే దేవుని ఎంత ఎరిగితే ప్రభులంత అంత ఆనందంగా ఉండగలం ప్రియమైన ఆయనను ఎరగకుండా సాధ్యపడదండి అందుకోసం ఆయన ఎరగలేదనుకోండి మనకి ఏదైనా కీడి ఏదైనా అపాయం కానీ శ్రమ వచ్చిందనుకోండి అభిప్రాయం మార్చుకుంటాం ప్రభు మీద మనం కోరుకుంది చేయలేదు అభిప్రాయం మార్చుకుంటాం మన ఆలోచన అయితో పేలువ ఒకప్పుడు పాత నిబంధనలు ఉన్నట్టు ఆలోచన చెప్పింది నెరవేరకపోసరికి ఎలాగైతే వెళ్ళి సూసైడ్ చేసుకున్నాడు ఈరోజు మన ఆలోచనలు కూడా దేవుడు నో చెప్పించాడు అనుకున్నాను కొంతమందితో వెంటనే హర్ట్ అవుతాం ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి అని అంటే ఎరగకపోవట ప్రభువుని మనసరికి ఎరగకపోవట కానీ ప్రభువుని ఎరిగితే ప్రభువుని ఎరిగితే సమస్తమును సమకూడి నా నా మేలు నిమిత్తమే జరుగుతున్నాయన్న రాయి మీద మన విశ్వాసాన్ని కట్టుకోగలిగితే మనం మాత్రం ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుటకు చాలా బలవంతులు అవుతామండి కానీ ఒకటే ఒకటి అక్కడ చెప్పగలను చాలా అనుభవ జ్ఞానం కావాలి ప్రియమేనా ప్రభువులు ఆ మాట మన జీవితంలో నెరవేర్పుకి కానీ అందులోనికి నడిపించుటకు ఇంకొంచెం మనకు ఎక్సర్సైజెస్ ఇస్తున్నాడు ఇందులోనే ప్రభుత్వం మన రిలేషన్ సెట్ చేసుకున్న విషయంలోనే మళ్ళీ ఫిలిప్ నాలుగు నాలుగులోనికి మీరు రాగలిగితే ఫిలిపిలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం నాలుగో వచనం ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి మరలా చెప్పుదును ఆనందించుడి మీ సహనము సకల జనులకు తెలియబడనీయుడి ప్రభు సమీపముగా ఉన్నాడు ప్రభువు నందు ఎల్లప్పుడూ ఆనందించటకు ఏమంటే ఆ కాంటెక్స్లోనే పౌలు గారు గుర్తు చేస్తున్న ఒక అద్భుతమైన మాట ఏమిటి అని అంటే ఆయన సమీపముగా ఉన్నాడన్న ఈ కారణమును బట్టి ఆనందంగా ఉండండి ఎందుకంటే అన్నిటికీ ఇక మీకు విడుదలకు టైం వచ్చింది ఏమంటే ఈరోజు క్రైస్తవులుగా మనకు చాలా ఆనందాన్ని ఇవ్వాల్సిన పదం బైబుల్ ఏదన్నా ఉందంటే నాకైతే విడుదలన్న పదం ఉంది ప్రియమైన వాళ్ళ నేనైతే చాలా విషయాల కోసం ఎదురు చూస్తున్నానండి ఆ పదం అది ఎప్పుడు నాకు దొరుకుతుంది అంటే ప్రభు వచ్చినప్పుడే లూకా స్వార్థలు మనం చదువుతాం రాకడ సూచనలో అవన్నీ సూచనలు మీకు కనబడుతుండగానే వెంటనే తలలెత్తుకునే అక్కడ ఉన్న స్టేట్మెంట్ ఏంటో తెలుసు అంటే లూకా ఇరవై ఒకటిలో మీ మీ విడుదల సమీపించి ఉన్నది రోమపత్రిక ఎనిమిదిలో కూడా ఎలా ఉంటుంది అంటే మనం దేని కొరకైతే నిరీక్షించుచున్నాము అది పొందుకున్నామనుకో ఇక నిరీక్షణతో ఏం పని ఇప్పుడు నిరీక్షణతో ఎదురు చూస్తున్నాం దేని కొరకు ఎదురు చూస్తున్నాం మన విమోచకుడు వచ్చి మనల్ని విడిపిస్తాడు అని దేని నుంచి విడిపించాలి అని అంటే ఈ జీవితం నుంచి ఎప్పుడు వాళ్ళరా ఈ పాప జీవితం నుంచి ఈ శాప జీవితం నుంచి ఒక విధంగా ఏమాత్రం కూడా మనకు అక్షయతనివ్వని ఈ జీవితం నుంచి మనకు విడుదల కావాలండి అందుకోసం ఏమంటారు ఈ స్థితి నెరవేరబోతుందన్న ఈ మనసు ఆలోచన మీ మైండ్లో పెట్టుకొని ప్రభువు సమీపంగా ఉన్నాడన్న కారణంతో సహించండి మీరు మీ సహనము సకల జనులకు తెలియబడనీయుడి ఎందుకంటే ఇదొకటి జాగ జాగ్రత్తగా మనం వినగలిగితే అండి ఎలా ఉంటుందండి మనం ప్రభువులో బలపడుతున్న కొద్దీ అండి లోకపు జీవితం కఠినమైపోతూ ఉంటుందండి మనకి ప్రభువులో బలపడుతున్న కొద్ది ఆ ఇంటెన్సిటీ పెరుగుతున్న కొద్దీ ప్రభువులో మనం పెనవేసుకున్న జీవితపు లోతు పెరుగుతున్న కొద్దీ లోకంలో బతకడం అంత కష్టమవుతుంటుందండి మనం ప్రభుకు దూరంగా బతికామనుకోండి అన్ని అనుకూలంగా ఉంటాయండి మనకు ఏంటంటే లోకం అనుకూలంగా ఉంటుంది ఫ్యామిలీ అనుకూలంగా ఉంటుంది మన మన లైఫ్ స్టైల్ అంతా అనుకూలంగా ఉంటుందండి కానీ మన స్పిరిచువల్ వే వైపు టర్న్ అయిన తర్వాత అండి ఇక అన్ని కష్టమైపోతుంటాయి ప్రిమైన కొన్నిసార్లు కుటుంబం సహాయం చేయదు లోకం సహాయం చేయదు ఏమంటే మన కంపెనీ కొలీగ్స్ వీళ్ళు ఎవరు సహాయం చేయరు బంధువులు సహాయం చేయరు కొన్నిసార్లు అండి మన మనస్సాక్షే మనకు సహకారిగా ఉండదండి నలిగిపోతుంటుంది ఈ రెండింటి మధ్య అందుకోసం ఏమంటున్నాడంటే ఇప్పుడు బయటకు రావాల్సింది మీలో ఉన్నటువంటి అంటే ఇరిటేటింగ్ నేచరో లేకపోతే సహించలేని మీ ఓర్పు లేని స్థితే కాదు ఇది బయటకు రావాల్సింది ఇప్పుడు మీ సహనం బయటకు రావాలి ఎందుకంటే బైబుల్లో చాలా మాటలు చెప్పాడు ప్రిమే నార్లారా ప్రభు ఏమన్నాడు అని అంటే ఈ మాట ఒకసారి చూడండి పేతరుగా రాస్తున్న మాటలను ఒక మంచి మాట ఉంటుంది గారు రాస్తున్నటువంటి ఇలాంటి సమార్థంతోనే చాలా ఉన్నాయండి పత్రికల్లో ముందైతే ఈ ఒక్క మాట చూపిస్తాను రెండో అధ్యాయం రెండవ అధ్యాయం చూడండి ఇక్కడ ఒక మాట ఉన్నది పద్నాలుగో వచనము పద్నాలుగో వచనంలో లేకపోతే పన్నెండు చదువుతాను పన్నెండు అన్ని జనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులని దూషించారో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూసి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచినట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారే ఉండవాలని మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను ఎందుకంటే మంచి ప్రవర్తనకి ఎప్పుడు కూడా లోకం వ్యతిరేకం ప్రియమైన వాళ్ళరా నిజంగా వ్యతిరేకం అండి ఎందుకంటే వాళ్ళు వాళ్ళు బతకని రీతిగా మనం బతుకుతున్నాం కనుక అంగీకరించే ప్రియమైన వాళ్ళ లోకం అక్కడ ఖచ్చితంగా మన మీదికి అణచివేత వస్తుందండి మాటల దూషణ వస్తుంది లేకపోతే హేళన వస్తుంది ఇవన్నీ జరుగుతాయి ప్రియమైన ఇవన్నీ జరుగుతున్నప్పుడు మీరు రెబ్బలవ్వకండి తిరగబడకండి అదే చెప్తున్నాడు పౌలు గారు పేతరు గారు కూడా అదే చెప్తున్నారు కాబట్టి వీళ్ళు ఏం చెప్తున్నారు మనతోనంటే మీ సహనం బయటికి తీసుకురండి ఇప్పుడు ఎందుకు మీకు సహనం బయటికి రావడం లేదు మీకు నాకు అంటే ప్రభువు సమీపంగా ఉన్నాడన్న విషయం గుర్తుపెట్టుకోండి మనం ఎంతసేపు ఇప్పుడు పెట్టాలి ప్రభు వచ్చేంతవరకే కదా ప్రభు వచ్చిన తర్వాత అక్కడే ఉంది ప్రియమైన ఆర్ల ఏ ఏ ప్రవర్తనం ప్రవర్తనను చూసి మనం ఆశ్చయించుకున్నారో ఆ ప్రవర్తనను బట్టి దేవుని వాళ్ళే మహిమపరుస్తారట మళ్ళీ అందుకోసం మీ మృదుత్వమును బయటికి రానివ్వండి మృదుత్వం ఎంత బాగుంది చూడండి ఆ పదం మృదుత్వము కోమలంగా ఉండాలండి క్రైస్తవుడు అని అంటే కఠినంగా ఉండకూడదు ప్రియమైన ఆర్లారా మనం ఏమంటే నేనైతే ఒకటి కోరుకుంటున్నాను అట్లీస్ట్ అండి అట్లీస్ట్ ఈ ఈ కోమలమైన ఈ మృదుత్వమైన మన మనస్సాక్షి లేకపోతే మన మనస్తత్వం అనేది దేవుని ఇంట్లోనన్నా మొదలవ్వాలి ప్రియమైన వాళ్ళరా నా నా పదంలో అర్థం ఏంటంటే నన్న ఎందుకంటే సంఘపు జీవితం మన సమాజపు జీవితం మీద మనల్ని ప్రభావితం చేస్తుంది మనలో మృదుత్వం మనలో ఉన్న ఈ కోమల తత్వం అనేది దేవుని ఇంటి దగ్గర నుంచన్నా ప్రారంభం కావాలి ఎందుకంటే దేవుని తీర్పు కూడా దేవుని ఇంటి దగ్గర నుంచి ప్రారంభం అన్నాడు కదా అట్లీస్ట్ అండి ప్రభువు సమీపంగా ఉన్నాడు కనుక మీరు సహనం కలిగి ఉండండి ఓకే ప్రభువులో ఆనందం దూరం చేయడానికి మీకు చాలా చింతలు ఉన్నాయి నా జీవితంలో కూడా చాలా చింతలు ఉన్నాయి మీ జీవితంలో కూడా చాలా చింతలు ఉన్నాయి అందులో ఈ జీవితం ఉంది రోగాలు ఉన్నాయి కుటుంబ ఆర్థిక పరిస్థితులు ఉన్నాయి మనుషుల గుర్తింపు లేకపోవడం ఉంది నష్టపోవడం ఉంది మనుషులు మోసం చేయడం ఉంది ప్రభుత్వాలు మనకు వ్యతిరేకంగా ఉన్నది ఏమండి ఓ న్యూమరస్ థింగ్స్ అండి ఇవన్నీ ఒకవైపు అపవాది శోధనలు ఇంకొక వైపు ప్రియమైన వాళ్ళరా ఇవన్నిటిని బట్టి అనేకమైన చింత ఉందండి ఎవరు అవునన్నా కాదన్నా అందుకోసం ప్రభు ఏమంటున్నాడు అని అంటే మళ్ళీ ఈ ఫిలిపి నాలుగులోనికి మీరు రాగలిగితే ఆలోచనలు అంటున్నాడు చూడండి మీరు దేని గురించి చింతపడకూడదు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తేలియజేయుడి కొంచెం జాగ్రత్తగా వినండి ఈ మాట చింతకి జాగ్రత్తకి చాలా వ్యత్యాసం ఉందండి కానీ సమార్థాలు తెలుసా అండి మన జీవితంలో జాగ్రత్త ఖచ్చితంగా ఉండాలి ప్రియమైన వాళ్ళ ఫ్యామిలీ గురించి ప్రొడక్షన్ గురించి మన జర్నీస్ గురించి ఇన్వెస్ట్మెంట్స్ గురించి మనం తినే వాటి గురించి వీటన్నిటి గురించి జాగ్రత్త ఖచ్చితంగా ఉండాలండి కానీ జాగ్రత్త వేరు చింత వేరు ప్రియమైన వాళ్ళ ఈరోజు జాగ్రత్త ప్లేస్లో నుంచి ఏమొచ్చిందో తెలుసు అంటే చింత వచ్చిందండి నా కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోవాలన్నా జాగ్రత్త వేరు నా కుటుంబాన్ని ఎలా జాగ్రత్తగా చూసుకోవాలన్నా స్థితి వేరు అది చింత అండి నేను చెప్తాను సిమిలర్గా ఉంటాయి ప్రియమైన వాళ్ళరా బట్ ప్రభు ఏమంటున్నారంటే ఏది జాగ్రత్త ఏది చింతో ఆ డిసన్మెంట్ మనకు ఉండాలి ఆ వివేచన ప్రభు ఏమంటున్నా జాగ్రత్తగా ఉండవలసిన వాటి విషయంలో బాధ్యతగా ఉండాలండి మనం ఖచ్చితంగా కానీ వాటి గురించి చింతపడే విషయాలు మాత్రం మీరు చింతించొద్దు ఎందుకనంటే అది పాపం అని ప్రభు ఏమైనాతో చెప్పినాడు మత ఇప్పుడు మనతో ఏమంటున్నాండి ఆ చింత యావత్తును మీరు దేవునికి అప్పగించండి ఈ మాట కూడా చాలా చక్కగా రాయబడింది అండి పేదరిగా రాసిన పత్రికలు మొదటి మొదటి పత్రికలు మీరు చూడగలిగితే పేదరుగారు రాస్తున్నాడు మొదటి పత్రిక ఐదవ అధ్యాయం నేనైతే ఎన్ని వందల సార్లు ఈ ప్రార్థనలు నా ఈ మాట నేను గుర్తు చేసుకున్నానండి నిజంగా ఐదవ అధ్యాయం పితృగారు మొదటి పత్రిక ఐదవ అధ్యాయం ఏడవ వచనం ఆయన మిమ్మను గూర్చి చింతించుచున్నాడు చున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడే నాకు ఇదొకటి లేదండి అసలు ఇదొకటే ఉందండి నా హృదయంలో అదొకటే మీతో కూడా పంచుకుంటున్నాను మీరు దేవుని గూర్చి చింతించకడు కానీ ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ చింత యావత్తును దేవునికి అప్పగించండి ఎందుకనంటే ఆయన నా గురించి లక్ష్యం ఉంచుచున్నాడట నన్ను లక్ష్య పెడుతున్నాడట నేను ఏదో గొప్పవానాన్ని కాదు ప్రియమైన వర్లరా నేను చాలా బలహీను అని లక్ష్య పెడుతున్నానని నాకు అర్థమవుతుంది ఆ మనసుతోనే ఈ వాక్యాన్ని మీరు కూడా తీసుకోవాలి మనం ఏదో గొప్పవాళ్ళం కాదు మనం ఏదో కార్యాలు చేసేం కాదు మనం ఏదో దేవుని మహిమను తీసుకురావడానికి ఏవేవో చేసి చూపిస్తున్నా అంతకన్నా కాదండి అలాంటి ఈ జాబితా వేరుంది ఆ పోయేవాళ్ళు పోనివ్వండి ప్రియమైన వర్లరా కానీ ప్రభు మాత్రం నేను దీనుని బలహీనుని చేసుకోలేకపోతున్నానని నా ఇందు లక్ష్యం వచ్చిచున్నాడని మన మనసుకు తెచ్చుకుంటే మాత్రం ప్రభు మాట మనలో నెరవేరుతుంది నేను మిమ్మల్ని గురించి చింతించుచున్నాను మరి చిన్న నేను చింతించున్న తర్వాత ఇవి మనతో అంటున్నాడు మళ్ళీ మీరు చింతించని అవసరం లేదు ఎందుకనంటే ప్రభువుకు మనల్ని దూరం చేస్తుంది ప్రిమేనవార్లరా చింత అదొక్కటే మాట చెప్పాలనుకుంటున్నాను నేను ప్రభువుకి మనల్ని దూరం చేస్తుంది అంటే రకరకాల కారణాలను బట్టి ఏ విధంగానూ దూరం అవుతున్నాం ప్రియమైన వాళ్ళరా ఆఖరికి మనం చేసుకోలేని వాటిని బట్టి కూడా చింతపడి దూరం కావాలా మనం మన మనం చేయగలిగేటివే చేయలేక దూరం అవుతున్నాం అవి వేరున్నాయండి పాపాలు చేస్తూ రహస్యమైన జీవితం బ్రతుకుతూ ఇతరులను దూషిస్తూ నోటితో బూతులు మాట్లాడుతూ ఇవి మనం చేయగలిగేటువంటి ఇవి కూడా పరిస్థితులను బట్టి చెయ్యలేక దూరం అవుతున్న సెక్షన్ ఒకవైపు ఉంది ఇంకొక వైపు మనం చెయ్యలేనివి కూడా వాటి విషయంలో కూడా చింతపడి ఇటువైపు కూడా దూరం కావాలి నేను వేరు చేస్తున్నాను మరి మే ఒక సున్నితమైన విషయాన్ని ఇక్కడ పౌలు గారు ఏం గుర్తు చేస్తున్నారు ప్రభుత్వం మనకు ఉండవలసిన రిలేషన్ విషయంలో నన్ను బాగా తెలుసుకొని ఆయనలో ఆనందించండి మీ సహనాన్ని బయటికి రానివ్వండి పరిస్థితులను బట్టి ఆయన సమీపంగానే ఉన్నాడు మీరు తొందరపడి మీలో ఉన్నటువంటి కఠిన హృదయాన్ని బయటికి తీసుకురాకండి ఇవన్నీ ఒక వైపు ఉంటే మీ మీ పరిస్థితులను బట్టి చింత మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది కనుక గారు అంటున్నాం మీరు చింత యావత్తు ఆయన మీద వేయండి ఆ కనెక్షన్ ని బ్రేక్ చేయదలుచుకోలేదు ప్రియమైన ఆర్లారా ఆరు ఏడు వచనాల్లో మీరు చూడగలరు దేని గురించి చింతింపకు చింతింపకుడు కానీ ప్రతి విషయంలోనూ అన్నీ అన్నీ అంటున్నాడండి బలహీన బలహీన బలహీనతలు చెప్పుకుందాం ఆరోగ్యాలు అనారోగ్యాలు రాబడులు అని చెప్పుకుందాం ప్రియమైన మోసాలు నష్టాలు అని చెప్పుకుందాం ప్రతి విషయంలోనూ అన్నాడు కదా ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి ఏమంటే ఈ చింత దూరం కావడానికి దేవునికి చెప్పుకోమంటున్నాడు కదా ఈ చెప్పుకునే విషయంలో రెండింటిని మనకి ఇస్తున్నాడు ఒకటి విజ్ఞాపనను ఇంకోటి కృతజ్ఞత విజ్ఞాపన ప్రార్థనకి కొంచెం సిమిలర్గా ఉంటుంది కానీ ప్రార్థన కంటే ఎక్కువ తీవ్రత కలిగింది విజ్ఞాపన ప్రియమైన వాళ్ళని విజ్ఞాపనలో ఇంటెన్సిటీ ఎక్కువగా ఉంటుందండి విజ్ఞాపన నథింగ్ బట్ విజ్ఞాపన అంటే ఏమిటి అంటే ఒక విషయాన్ని బలంగా ఎత్తి పట్టుకున్నట ప్రియమైన వాళ్ళ ఇంకా బాగా చెప్పాలంటే స్థిరంగా ఒకే విషయాన్ని కేంద్రీకరించి ప్రభు ప్రార్థనలో అండి బీ స్పెసిఫిక్ అనుకోండి ఇక మనం దేనికోసమైతే ఈడవబడుతున్నాం దాన్ని ఖచ్చితంగా ప్రభుయేతర మెన్షన్ చేయటం ప్రియమైన వాళ్ళ లిటరల్గా అవును నేను ఇదిగో ఈరోజు సినిమాల చేత ఈడో పడుతున్నాను దాని నుంచి విడుదల కోసం ప్రత్యేకంగా దాన్ని మెన్షన్ చేయడం ఒక విధంగా అదే కనపడుతుందండి మనం విజ్ఞాపనలో అలవాటు చేసుకుంటేనని ప్రభు ఖచ్చితంగా తీసుకొని వెళ్తాడు కొంచెం అనుభవంతో మాత్రమే చెప్తున్నాను నేను నిజం ప్రిమైన వాళ్ళరా విజ్ఞాపనకు శక్తి ఉన్నది సంఘంను ఏర్పాటు చేసినప్పుడు కూడా తిమోతికి రాసిన పత్రికలో కూడా పౌలు గారు ఇచ్చిన బాధ్యతలో ఒక ఐదు రెస్పాన్సిబిలిటీ ఇస్తాడండి అందులో విజ్ఞాపన కూడా ఉంటుంది ప్రిమైన వాళ్ళ సప్లికేషన్ ఆ విజ్ఞాపన చేయడమే ఒకటే కాదు ఇంకో దాన్ని కూడా మీరు మర్చిపోకండి కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించట దేవుని చిత్తం ప్రియమైన వాళ్ళ మన రిక్వైర్మెంట్స్ దేవునికి తెలుసండి రోజు రిక్వైర్మెంట్స్తో నిన్న ప్రార్థనే కాదట వాటి విషయంలో నెరవేర్పును బట్టిన కృతజ్ఞత కూడా దేవునికి చెల్లింపు బద్దులము మనం ఇంకా యేసుక్రీస్తు వారిలోనైతే ఉన్నత స్థాయిలో ఉంటుందండి ఈ కృతజ్ఞత స్థుతి ప్రార్థన ఎందుకంటే లాజర్ సమాధి దగ్గర రాకముందే దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లించిన సందర్భం ఉంటుంది రొట్టెను అనేక మందికి పంచి అంటే విరిచి పంచేటప్పుడు కూడా అది విరిచి విస్తరించకముందే దేవునికి కృతజ్ఞత అస్థుతి చెల్లించింది కనపడుతుంది ఏం ఏం కనపడుతుంది అందులో అంటే అభిరాకిల్స్లో ఫెయిత్ కనపడుతుందండి విశ్వాసము బలమైన నేను 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 చెప్పబోయే విషయాన్ని వినుటకే నా తండ్రి ఉన్నాడు ఆయన నేను చెప్పగానే వింటాడు చేస్తాడన్న సంపూర్ణమైన విశ్వాసం విశ్వాసంతో దేవునికి ప్రార్థన చేయగానే నెరవేర్పు చూస్తాం ప్రియమైన వాళ్ళ ఏం తీసుకుందాం అక్కడి నుంచి ఏంటంటే అంటే డౌట్తో అడగద్దు ప్రియమైన వాళ్ళ అది కొంచెం కష్టమేనండి దుష్టుడు మనల్ని బాగా ఇబ్బంది పెడతాడు డౌట్తో అడగొద్దు చేస్తాడన్న విశ్వాసంతో అడుగుటకు ఆయన మెడిటేట్ చేద్దామండి ప్రభువుని ప్రభువుని ఖచ్చితంగా ధ్యానిద్దాం ప్రియమైన వాళ్ళ ఒకటి మాత్రం నిజం అండి అంటే దేవునితో చెప్పిన తర్వాత మళ్ళీ ఎంతకాలాన్ని చేస్తాడని ఆ టైం మీద మాత్రం మనం అస్సలు శోధించవద్దండి దేవుణ్ణి నిజమండి నేను కూడా చాలా అడుగుతాను కానీ ఇప్పుడు ఈలువ పడుతుంది వేసుకుంటున్నాను చాలా బలంగా టైం మీద మాత్రం నేను దేవుని శోధించొద్దు మరియ దగ్గర దూత ఒక మాట అంటుంది ఇప్పుడు మెయిన్వర్లరా జకరే మిస్ చేస్తారండి మీరు లుక సోర్తో ఒకటి ఉన్న దాల్చేద్దాం చాలా బాగుంటుంది జకరియ గారు మిస్ చేస్తారు కానీ మరియగారు మాత్రం అంగీకరిస్తారు వాళ్ళిద్దరి మధ్య వ్యత్యాసం చేసినప్పుడు ఏం కనబడుతుంది అంటే దేవుని మాటలు వాటి వాటి కాలమందు నెరవేరునని చెప్తుందండి దూత దేవుడు తన మాటలు వాటి వాటి కాలముందు నెరవేరుస్తాడు ఏమంటే జకరియ గారేమో టైంను శోధిస్తాడండి అక్కడ కానీ మరియా మాత్రం అండి ఎంత చిన్నదండి హార్డ్లీ ఆమెకు పదహారు పదిహేడు ఏళ్ళు ఉంటాయండి అప్పుడు ఆల్మోస్ట్ అండి ఈ డెబ్బై సంవత్సరాల పైమాట ఉన్న జకరియా యాజకుడు అండి అభియా క్రమంలో చాలా పెద్ద స్థాయి ప్రధాన యాజకుడుగా ఉన్న ఆయన మాత్రం టైం దగ్గర దేవుని దగ్గర తేలిపోయాడు కానీ పదహారు ఏళ్ళ ప్రాయం ఉన్నటువంటి మరియా మాత్రం సక్సెస్ అయిపోయింది ఆమె వాటి వాటి కాలమందు నెరవేరుతుందని శోధించలేదు ప్రియమైన వర్లా ఇది నేను ఎందుకు మీతో చెప్తున్నానంటే దేవునితో మనం ఒకటి చెప్పుకున్న తర్వాత మనలో ఉండే శోధన ఏమిటంటే నేను అడిగిన తర్వాత ఇంకా ఈరోజు జరగలేదేంటి ఆల్రెడీ ఒక నెల క్రితం అడిగిన తర్వాత ఇంకా జరగలేదేంటి సంవత్సరం క్రితం అడిగాను కదా సంవత్సరం నుంచి ఆరు నెలల నుంచి నేను ప్రార్థన చేస్తున్నాను ఇంకా జరగటం లేదు ఈ శోధన నాకైతే చాలా ఉందండి అప్పుడు నాకు దొరికిన ఆధారం ఏమిటి అంటే మళ్ళీ నువ్వు టైం మీద నువ్వు శోధించకు వాటి వాటి కాలముందు నేను నెరవేరుస్తాను మీరు స్వార్థ ఒకటి రెండులో ఉంటుంది మీరు చదువుకోవచ్చు ఆ వాక్యాలు ఇంకా చూడగలిగితే ఏడో వచ్చినా కూడా చూడండి అలా చెప్పిన తర్వాత ఏం జరుగుతుంది అంటే అప్పుడు సమస్త జ్ఞానం నొక్కు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయంలోనూ మీ తలంపులకు కావలి ఉండును అగో ఏడవ వచనంలో అదే దొరికింది ప్రియ దేవుని సమాధానం దొరుకుతుంది దేవుని సమాధానం ఎందులో ఉంది అని అంటే అడగానే వెంటనే చేశాడు చూడన్న ఆన్సర్లో లేదండి చేస్తాడన్న ఫేతిలో ఉంది దేవుని సమాధానం కొంచెం కష్టమే కానీ మీరు అర్థం చేసుకుంటే అర్థమైపోతుంది ప్రేమే వల్ల ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు అంటే మీరు అలా చెప్పుకున్న తర్వాత ప్రభు ఏం చేస్తాడట అంటే దేవుని సమాధానం ఏసుక్రీస్తు వలన మన హృదయంకు మన తలంపులకు కావలి ఉంచుతాడట ఈ రెండు కొంచెం మీరు చూడండి వచ్చిన మీ హృదయంలోనూ మీ తలంపులకును కావలిగించును ఎందుకు రెండు పదాలు స్పెసిఫిక్గా మెయింటైన్ చేస్తున్నాడు మన హృదయంలో అనేకమైన శోధనలు కలుగుతుంటాయి ప్రిమేనా వాళ్ళ ఉదాహరణకి అనుకుందాం అండి మనం ఒకటి ప్రార్థనలు పెట్టుకున్నాం విశ్వాసంతోనే దేవుణ్ణి అడిగాం ప్రియమేన వాళ్ళ వెంటనే దుష్టుడు మనల్ని శోధించడం కూడా మన హృదయంలోనికి మన వాడు వాడు వాడుకునే సాధన కూడా సాధన కూడా ఏముంటుంది అయితే మన హృదయం లేకపోతే మన తలంపులండి ఇక ఆలోచన ఇలా ఇలా పరిగెత్తుతుంటాయి ప్రియమైన ఉదాహరణ కనుక ఒకే విషయం అండి ఉదాహరణ గర్భఫలాలు రెండు కుటుంబాలు ప్రార్థనలు పెట్టారు సంఘంలో ఏమంటే వెంటనే అండి ఎలా ఉంటుంది అని అంటే ఒక కుటుంబంలో నెరవేరింది ఇంకొక కుటుంబంలో నెరవేరలేదు అప్పుడు తలంపులు ఎలా పరిగెత్తిస్తాయి అంటే దుష్టుడు శోధనలు ఖచ్చితంగా నానా రకములుగా పరిగెత్తాయి ప్రియమైన వాళ్ళారు నేను వారకంటే నేనే బాగున్నాను కదా నా కుటుంబం ప్రార్థన పూర్వకంగా ఉంది మేమే ఒక్క వారం కూడా తప్పకుండా కూడా చేర్చుకొచ్చాం కదా మేమే చాలా లోబడి ఉన్నాం కదా మేమే ఇది చేసాం కదా అది చేసాం ఇవన్నీ మన తలంపుల్లో దుష్టుడు పుట్టించేటువంటి శోధనలు ప్రియమైన వాళ్ళారు దాని ఫలితం అండి ఈ తలంపులో అనేకములను పరిగెత్తినప్పుడు అండి మన హృదయంలో నుంచే దేవుని మీద దూషించే మాటలు బయటకు వస్తాయి లేకపోతే అవిశ్వాసంతో నిన్న మాటలు బయటకు వస్తాయండి హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడును కదా ఈ రెండింటికి కావలి కావాలి ప్రేమే నార్ల మనకి ప్రభుత్వం మన రిలేషన్ బ్రేక్ అవ్వద్దు అంటే ఈ రెండింటిని ఘాట్ చేయాలి దేవుడు అందుకోసం ఏమంటున్నాను నిన్న ఈ రెండింటిని కాపాడుటకు ఇక దేవుని సమాధానము ఏసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకు కావలి కాయను అందుకోసం గారు కూడా అన్నమాట చాలా విషయాలు చాలా సిమిలర్గా ఉంటాయండి రెండు పత్రికల మధ్య వ్యత్యాసం ఎందుకంటే కమింగ్ ఆల్మోస్ట్ మళ్ళీ ఈ పత్రికనే మన మెడిటేషన్గా ఉంటుంది ప్రేమైనా పేతృ పత్రికని మూడవ అధ్యాయం మీరు చూడండి ఇక్కడ ఇక్కడ ఉన్న మాట మనం చూడగలిగితే మూడో అధ్యాయం గారు వస్తున్న మొదటి పత్రిక మూడవ అధ్యాయం పదహారు వచనంలో కూడా చివరి భాగంలో అదే విషయం ఉన్నది చూడండి మీ హృదయములందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి అప్పుడు మీరు దేని విషయమే దుర్మార్గులను దూషింపబడదురో దాని విషయమే క్రీస్తునందు మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయవాడరు సిగ్గుపడదురు ఆ మధ్య భాగంలో హృదయములందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి ఎందుకంటే ఆయన మాత్రమే మనకు సహనాన్ని ఇవ్వగలడు ఆయన మాత్రమే మనకు చింత నుంచి ఆనందాన్ని ఇవ్వగలడు ఆయన మాత్రమే దేవునితో మనల్ని సమాధానపరచగలడు ప్రియమైన వాళ్ళ ఆయన మాత్రమే దేవుని ప్రేమను అర్థం చేసుకునే వారిగా మనల్ని చేయగలడు అందుకోసం ఏమంటున్నా మీ హృదయములకు మీ తలంపులకు కావలి కాయను ఈ రెండు ఈ రెండింటిని కంట్రోల్ చేయకపోతేనండి అయ్యో మన నుంచి ఆ విశ్వాసం అంత ఇంత ఉండదు ప్రియమైన చాలా ఇబ్బందులు ఎదుర్కొంటాం ప్రభుత్వ రిలేషన్ని సెట్ చేసుకోమంటున్నాడు ఇట్లు మీరు ప్రభుని అందరి స్థిరాలై ఉండడంలో ఇతరులతో మీ రిలేషన్ ప్రభుతో మీ రిలేషన్ చోచ్లో చోర్చ్లో మూడోది ఏమంటున్నాడు అంటే ఇప్పుడు మీతో మీ రిలేషన్ ఎలా ఉంది మీతో మీ రిలేషన్ అదే ఎనిమిది తొమ్మిది వచనంలో ఉన్న భాగం ప్రియమైన వాళ్ళరా ఏమంటున్నాడు చూడండి ఏడవ వచనంలో ఫిలిపీలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం సారీ ఎనిమిదవ వచనం ఐదు నిమిషాల్లో నేను ముగిస్తాను ప్రిమైన చూడండి ఫిలిపీలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఎనిమిదవ వచనం మెట్టుకు సహోదరులారా ఇంకా ఫైనల్లీ ఇంకా చివరికి చెప్తున్నాడు అనమాట ఆయన పోర్షన్లో చివరికి సహోదరులారా ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండినలా ఏవి సత్యమైనవో ఏవి మాన్యమైనవో ఏవి న్యాయమైనవో ఏవి పవిత్రమైనవో ఏవి రమ్యమైనవో ఏవి ఖ్యాతిగలవో వాటి మీద ధ్యానం ఉంచుకునిడే మీ మైండ్ దేని మీద పెట్టుకోండి అంటున్నాడు అంటే ఈ సర్టన్ థింగ్స్ మీద పెట్టండి ఎందుకంటే ఇప్పుడు మన రిలేషన్ బాగుండాలి ప్రియమైన వాళ్ళ మన రిలేషన్ అంటే సహవాసంలో ఇతరులు మనతో అనుకూలంగా ఉండాలి ప్రభువు నాతో అనుకూలంగా ఉండాలని బాగా కోరుకుంటామండి మరి మనం ఈ ఇద్దరికి ఎంత అనుకూలంగా ఉంటున్నాం ఇప్పుడు రిలేషన్లు ఏం చూసామని చెప్పి ఇతరులు మనతో ఉండే బాగానే చూసాం ప్రభువు మనతో ఉండే బాగానే చూస్తాం ఇప్పుడు ఈ చివరి భాగంలో ఏం చూడాలంటే ఇప్పుడు మనము మరి ప్రభువుతో ఎలా ఉంటున్నాం మనం ఇతరులతో ఎలా ఉంటున్నాం ఈ రెండింటిని మనలో డెవలప్ అవ్వడానికి ఇది మీరు ఇప్పుడు మెడిటేట్ చేయండి ఇప్పుడు మీరు ధ్యానం ఉంచండి వీటి మీద ధ్యానం ఉంచుతారు మీరు ఇదిగో ఇప్పుడు ప్రభువుకు ఇతరులకు దగ్గరయ్యే విషయాల మీద ధ్యానం ఉంచండి మీరు ఇద్దరికి దూరం అయిపోయే విషయాల మీద కాదు అందుకోసం ఏమంటున్నాడు అంటే ఆ పదాలు చూడండి ఏవి సత్యమైనవో ఏవి మాన్యమైనవో ఏవి న్యాయమైనవో ఏవి పవిత్రమైనవో ఏవి రమ్యమైనవో ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం ఉంచుకున్నది ఇన్ డీటెయిల్డ్గా వెళ్తేనండి దీనికి ఒక మనం వన్ అవర్ టూ అవర్స్ అట్లా మాట్లాడుకోవాలి ఏది న్యాయము ఏది ఖ్యాతి ఏది రమ్యము ఇదంతా కాదు అలా ఫస్ట్ స్టార్ట్ మెడిటేషన్ అంతే ఇంకా ఈ సంగతులను ధ్యానించడం మొదలు పెడదామండి మన మనసుతో ఈ సంగతులను ధ్యానించడం ఇక అబ్జర్వ్ చేసింది చాలు ఏ అబ్జర్వ్ చేసింది వాళ్ళకు మాత్రమే దేవుడు దీవిస్తున్నాను నన్ను దీవించట్లేదు ప్రభుని అబ్జర్వ్ చేసిన చాలు లేకపోతే లేకపోతే ఇక ఇతరుల పట్ల ఇక నెగిటివ్ అండి అంతే అప్పుడప్పుడు ఫ్రీమైన మనకు కూడా మనకు బైబుల్కిజ్ పెట్టినప్పుడు నాకు వైట్ పేపర్ ఇచ్చారు కదండి పేపర్ ఇలా చూస్తున్నాను నిజమే అండి మా మైండ్ సెట్ ఎలా ఉంటుందో తెలిసింది ఎంత చిన్న స్పెక్ ఉందో తెలుసా అండి దాని మీద చిన్నది ఉందండి అంత వైట్ పేపర్లో నేను చాలాసేపు పెన్ను పెట్టి రాసేంతవరకు ఆ స్పెక్నే చూస్తున్నానండి ఆ చిన్న ఆ చిన్న మచ్చం చూస్తున్నాను అంతే అప్పుడు నాకు అనిపించిందండి ఓ ఇదా నా అబ్జర్వేషన్ నేను సంఘ సమాజంలో చేసే అబ్జర్వేషన్ ఇదేనా ఏమైనా నేను అబ్జర్వ్ చేయడానికి వైట్ పేపర్ చాలా ఉంది ప్రేమైన వాళ్ళ ఏ ఫోర్ సైజ్ పేపర్ అంత ఉందండి కానీ నా మెడిటేషన్ అంతా దేని మీద ఉందో తెలుసా నేను పెన్బెట్టి రాసేంతవరకు అసలు ఈ మచ్చ ఎందుకు వచ్చింది ఇది వైట్ పేపర్ మీద ప్రభు అదే కూడా చేస్తున్నాడు ఇప్పుడు నువ్వు దేని మీద ధ్యానం ఉంచి నీ రిలేషన్ ఎలా ఉండాలి అంటే ఇద్దరితో ఏవి ఖ్యాతిగలవో ఏవి న్యాయమైనవో ఏవి పవిత్రమైనవో ఏవి రమ్యమైనవో ఏవి మంచివో వాటిని ధ్యానించు అది ఖచ్చితంగా డెవలప్ చేసుకోవాలి ప్రిమేనారా అందుకోసం మెడిటేట్ చేయమంటున్నాడు దాన్ని ఏదో ఊరికనే ఇలా అనుకొని పోతే రాదండి ఇలా అనుకొని పోతే రాదు మనం చదవగలిగితేనండి అబ్రహాం గారు తన కుమారునికి కుమార్తె అంటే కోడలు తీసుకురమ్మని దమస్కే ఇలియాజ్ అని పంపినప్పుడు పట్టుకొని వస్తుంటాడు ప్రిమే నార్లర అప్పుడు ఇసాకు పొలముల మీద నడుచుకుని వెళ్తున్న భాగంలో ఒక చిన్న పదం ఉంటుంది ఆయన ధ్యానించటకు పోయి వస్తున్నాడు అన్న భాగం కనపడుతుందండి అది నాకు బాగా అనిపించింది ప్రిమే నార్లర అది ఎందుకు గుర్తొచ్చింది నాకు తెలియదు కానీ ఒక మంచి భార్య దొరికిందండి ఆయనకి నిసుప్రీం అయినవర్లా కానీ ఇక్కడ ఇక్కడ గమనించగలిగితేనండి ప్రభు ఏమంటున్నాడంటే వాటి మీద మీరు ధ్యానం ఉంచుడి వాటి మీద ధ్యానం ఉంచుడి ఈరోజు ధ్యానం అనగానే సొసైటీ ఒకటి చెప్తుందండి కంట్రోల్ తెచ్చుకోవడం అన్నమాట కంట్రోల్ తెచ్చుకోవడం ఇప్పుడు ప్రభు కూడా ఏమంటున్నాడు అని అంటే మంచి విషయాల మీద మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోండి చెడ్డ మీదకి మిమ్మల్ని వెళ్ళనివ్వకండి అదే మళ్ళీ నేను చదువుతున్నాను మెటుకు సహోదరులరా ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల ఏవి సత్యమైనవో ఏవి మాన్యమైనవో ఏవి న్యాయమైనవో ఏవి పవిత్రమైనవో ఏవి రమ్యమైనవో ఏవి ఖ్యాతిగలో వాటి మీద ధ్యానం ఉంచుకున్నాడు ఒకే ఒకటండి ప్రభునందు నన్ను కూడా నేను ప్రశ్నించుకొని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను చర్చ్కి వచ్చి మనం ఏం అబ్జర్వ్ చేస్తున్నాం చూద్దాం ప్రేమైన వాళ్ళారే ఇక నుంచి ఎవ్రీ సండే ఏం అబ్జర్వ్ చేస్తున్నాం మనం ఇవేనా రమ్యమైనవి న్యాయమైనవి పవిత్రమైనవి వీటిని మనం అబ్జర్వ్ చేస్తున్నామా మనకు ఎక్కడ కొంచెం వ్యతిరేకంగా ఉన్నారు ఏం చేస్తున్నారు ఏమంటున్నారు ఎలా నడుస్తున్నారు ఏం చూస్తున్నారు ఇవి అబ్జర్వ్ చేస్తున్నాం ఎందుకంటే మనము ఏమంటే ఏకంగా స్థిరపడుటకు ఒక దగ్గరికి చేరుకుంటున్నాం ఈ ఫిలిపు సంఘంతో అదే మాట్లాడుతున్నారు పౌలు గారు కూడా మిమ్మల్ని ప్రభువు తన రక్తంతో సంపాదించి కడుతుంది ఎందుకంటే ఒక కుటుంబంగా ఒక మందంగా తన కొరకు పవిత్రాలైన కన్యాకగా తన సమూహంగా చేసుకుంటున్నాడు మీరు మీరు వీటన్నిటిని అబ్జర్వ్ చేయకుండా వీటి వీటి ద్వారా విడిపోవటం కాదు సో ఇప్పుడు మనల్ని కూడా అది అడుగుతున్నాడు ప్రిమే వీటి మీద మీరు ధ్యానం ఉంచుకున్నాడు అదొకటే కాదు ఇంకొక మంచి మాట కూడా అదే అన్నాడు తొమ్మిది అవసరంలో మరియు మీరు నా వలన ఏవి ఏవి నేర్చుకొని అంగీకరించి నా ఎందున్నట్టుగా ఏవి వింటారో ఏవి చూచితారో అట్టి వాటిని చేయడి అబ్బ ఈ సేవకుడు మాత్రం అల్టిమేట్ అండి ఎవరు తీసుకోగలరో చెప్పండి ఇంత పోర్షన్ మీరు ఇవి మాత్రమే కాదు ఇంకేమంటుండో తెలుసా నా లైఫ్ని మీరు చూసారా నా జీవితంలో కూడా మీకు చాలా ఉపయోగపడేవి ఉన్నాయి ఒకవైపు నన్ను అబ్జర్వ్ అంటున్నాడు రెండవ వైపు ఏమంటున్నా అంటే నా లాగా క్రీస్తును పోలిన జీవితాన్ని మీరు అడాప్ట్ చేసుకోండి ఎంత ఎంత భక్తి జీవితం ఉంటే ఇలాంటి కమాండ్ సంఘానికి ఇవ్వగలుగుతారండి ఒక సేవకుడు నిజంగా సవాల్ చేస్తున్నాడు ప్రేమ అయిన నాకైతే ప్రార్థన ఉన్నదండి బట్ నా బలహీనత చేత నేను ఏడవబడుతున్నాను కానీ ఈ ఈ మాటలో నా జీవితంను కూడా సాక్ష్యంగా పెట్టుకోవాలని ఎందుకంటే ఆయన అంటున్నాడు చక్కగా నా వలన ఏవి విని చూచితిరో వాటిని నా ఎందున్నట్టుగా ఏవి వింటిరో ఏవి చూచితిరో వాటిని చేయుడి కేవలం చెప్పేవాడుగా లేడు చేసేవాడుగా కూడా ఉన్నాడు చేసేవాడిగా కాదు కూడా భరించేవాడుగా కూడా ఉన్నాడు ఇవన్నింటిని అబ్జర్వ్ చేసి ఇప్పుడు నన్ను కూడా మీరు ఫాలో అవ్వండి ఇలా కంబైన్డ్గా చేస్తేనండి చివరికి అన్నాడు అప్పుడు సమాధానకర్తయ్యగు దేవుడు మీకు తోడైండును ఏడవచంలో దేవుడు సమాధానం అన్నాడు ఏడులేమన్నాడు దేవుని సమాధానం మీకు తలంపులకు మీ హృదయమునికి కావాలి అన్నాడు కానీ ఇంకా కిందికి వచ్చేసరికి ఇప్పుడు మిమ్మల్ని కూడా మంచి విషయం మీదకి మీరు దానించుకునేటటువంటి మారిపోతే కేవలం దేవుని సమాధానమే కాదు అసలు సమాధానకర్తయకు దేవుడే తోడై ఉంటాడు దేవుని సమాధానం కంటే దేవుడు గొప్ప ప్రియమైన వాళ్ళ అంటే అంటే ఏడవ వచనంలో ఉన్న స్టేట్ కంటే తొమ్మిదవ వచనంలో ఉన్న స్టేట్ చాలా పెద్దదండి అప్పుడు దేవుడు సమాధానకర్తయకు దేవుడు మీకు తోడై అయి ఈ ఈ ఈ రెండవ వచనం నుంచి తొమ్మిదో వచనం కలిగిన ఈ సంబరం ఎంత ఎదుగు రాస్తున్నాడు పౌల్ గారు అంటే ఇంకా మీరు ప్రభునందు స్థిరలా ఇండుటకు మీ రిలేషన్స్ను అబ్జర్వ్ చేస్తూ ఉండండి ఇతరులతో మీ రిలేషన్ ఎలా ఉంది ప్రభుతో మీ రిలేషన్ ఉంది మీతో మీ రిలేషన్ ఎలా ఉంది ఎందుకు ఈ మాటలు అడుగుతున్నాను అంటే ఇక ఈ అబ్జర్వేషన్సే మనలో ఉన్నటువంటి యూనిటీని పాడు చేస్తున్నాయి స్ట్రైట్ ఫార్వర్డ్ డీల్ చేస్తున్నాడండి ముఖస్థుత ఏం చేయలేదు లిటరల్గా పాయింట్ చేశాడు ప్రిమైన వాళ్ళ ఎవరున్నారో వాళ్ళని చూపించాడు ఎక్స్పోజ్ చేశాడు వాళ్ళకి హెల్ప్ చేయమన్నాడు తర్వాత ప్రభుత్వం సెట్ అవ్వమన్నాడు మీరు కూడా సెట్ చేసుకోండి అని మొత్తం రాశాడండి ఒక విధంగా చెప్పాలంటే తన భారం అంతా సంఘం పట్ల కుమ్మరించేశాడు ప్రిమేన్వర్లర్ మరి ఏ విధంగా యాక్సెప్ట్ చేసిందో మరి రిసీవ్ చేసుకున్నదా లేదా మరి రిసీవ్ చేసుకుంటే మనం కూడా ఒకవేళ రిసీవ్ చేసుకుంటే ఎలా చేసి చేయాలి తొమ్మిది నుంచి ఇరవై మూడు వచనాల్లో ఉన్న భాగంలో నేర్చుకుందాం వాళ్ళ మరి ఇంత ఇంత రెస్పాన్స్కి అండి లేకపోతే ఇన్ని ఇన్ని వాక్యాలకి అసలు ఈ చర్చ్ ఎట్లా అప్రోచ్ అయ్యింది పౌల్ గారిని ముగింపులు వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన రిప్లై ఏమిటి ఏ విధంగా వాళ్ళను వాళ్ళ మనసులో ఉన్నటువంటి నిర్ణయాలను మార్చుకొని ప్రభువు వైపు తిరిగారు అది మిగిలిన ముగింపులో చూద్దాం ప్రియమే నవర్లరా నిజంగా పౌల్ గారు ఒక గొప్ప సంఘమును సంపాదించాడండి ప్రభు కొరకు నిజంగా సంపాదించాడు దానికి బలంగా కట్టాడు ఆ సంఘం చేత ఈరోజు మనల్ని కూడా పురి మనల్ని కూడా బలవంతులను కమ్మంటున్నాడు ప్రియమే ఈ మాటలు మీ హృదయమును పట్టుకున్నాయని నేను అనుకుంటున్నాను ఈ విధంగా మనం కూడా ప్రభునందు నందు స్థిరలుగా ఉండాలని ఈ వాక్యములను బట్టి నన్ను నేను గుర్తు చేసుకుంటూ మీ అందరికీ కూడా సువార్తను బట్టి పిలుపునిస్తూ ఈ దిన మాటలు ముగిస్తున్నాను వచ్చేవా